ఇప్పటి వరకు ఓవరాల్ గా ఎన్ని స్టేజ్ పర్ఫార్మెన్స్ అన్న మీరు పార్టిసిపేట్ చేసింది ఉండొచ్చు అన్న ఒక 200 వరకు దిగి ఉండొచ్చు కాంపిటీషన్ 200 స్టేజ్ పర్ఫార్మ కాంపిటీషన్స్ లో మీరు ఉన్నారా ఓన్లీ నీ బాడీ మీద నువ్వు జిమ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అందాజా లెక్కేసుకుంటే కూడా ఎన్ని లక్షలు పెట్టి ఉండొచ్చు అన్న సరే నేను దగ్గర దగ్గర 50-60 లక్షలు పెట్టి ఉండొచ్చు जगह घटन अम्मगारी कैंसर विषय आज इंका कैंसर कंटिन्यूस अंटे हीट वाल दीन वाल अर्थ हास्पिटल टेस्ट వాస్తవానికి ఈ స్టేజ్ లో ఉన్న వాళ్ళందరిని కూడా సెలబ్రిటీస్ అంట ఆ సెలబ్రిటీ హోదా కింద వచ్చినటువంటి వ్యక్తి ఇంకో సెలబ్రిటీకి బౌన్సర్ గా ఐ మీన్ సెక్యూరిటీ గా పోతే మనసుని చంపుకొని పోవాలి అట్లాంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఏమనిపిస్తది అన్న చాలా బాధ అనిపిస్తది అన్న అంటే మనంకలోగా గుంపు ఉండడం వేరు మనం గుంపులు ఉండడం వేరు అన్న ఎవరో హెల్ప్ చేస్తారని చెప్పి కరెక్ట్ కాంపిటీషన్ కి వెళ్ళే టైం లో ఆ హెల్ప్ సహకరించకపోతే నేను మార్కెట్ దాకా పోయొస్తానని చెప్పి మంగళసూత్రం పెట్టొచ్చి నీకు చూసుకున్నా అంటే అసలు తల్లి ప్రేమకు అంతు లేదని ఎవ్వరందరికీ తెలుసు కానీ కొడుకు ప్రేమకు కూడా అంతు లేదు అనేది నువ్వు నిరూపించావు కొడుకు కూడా ప్రేమించగలుగుతాడు తల్లిదండ్రులను ఎందుకు నువ్వు ఇప్పుడు ఒక అడుగు సరిగ్గా ముందుకు వేయలేను అనే నీ లోపల లోలోతులు ఉన్నటువంటి లోపాలు ఏంది అని ఆర్థికంగా నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి అన్న అంటారు కదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను నిలబడితేనే నాకు ఒక 1000-2000 రూపాయలు వస్తున్నాయి ఇప్పుడు ఇంకోటి నేను నిలబడే ఉండాలా నాకు నడుము నొప్పి నాకు నిద్ర కూడా సరిగ్గా ఉండదు ఒకప్పుడు నేను 30 ఎగ్ వైట్స్ 1 కేజీ ఫిష్ తింటుండే నేను 3 కేజీ చికెన్ కూడా తిన్న రోజులు ఉన్నాయి అట్లాంటిది ఇప్పుడు నేను 4 ఎగ్ వైట్స్కి వచ్చేసిన ఇప్పుడు నాకు మీరు నన్ను చూసే బాడీ నాది ఏం లేదు ఒక 10% 20% మనిషిని చూస్తున్నారు మీరు నా తరపున నేను చేసే చిన్న ఆర్థిక సహాయం అన్న చిన్నది ఎందుకు నేను ఈ సహాయం ఎందుకు చేస్తున్నా అనేది చెప్తా ఇది మాట పిల్లలు 600-800 కూడా పోయే పరిస్థితిని చూసినావు ఆర్థిక సహాయం నీకు చేయట్లే ఈ రాష్ట్రానికో ఈ దేశానికో నువ్వేదో చేస్తావనే నమ్మకంతో ఇస్తున్నా నాకు తోచిన సహాయం ఖచ్చితంగా మీ గూగుల్ పే ఫోన్ పే నంబర్లు ఇప్పుడు డిస్ప్లే అవుతాయి ఎవరికి ఎంత సహాయం చేయాలనుకున్నా చేయండి ఒక్క రూపాయితో మొదలుకొని ఎంత సహాయమైనా కూడా ఈరోజు అన్నకి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా మనం గర్వించే అంత స్థాయికి అన్న వస్తాడు కిరణ్ ఎందుకు మార్కెట్లో లేడు కిరణ్ కి యాటిట్యూడ్ ఆ యాటిట్యూడ్ వల్లనే కిరణ్ ఒక స్టెప్ కింద అడిగేసిండు వాళ్ళకి అది యాటిట్యూడ్ లెక్క కనిపిస్తుంది అనుకుంటాను కాకపోతే నేను ఏదన్నా మాట ఓపెన్ గా మాట్లాడతా నువ్వు కష్టపడి ఒక 4 డేస్ ముందు నుంచి వాటర్ ఆపుకొని అన్ని చేసుకొని కాంపిటీషన్లకు వెళ్ళినాక వానికి టైటిల్ ఇచ్చి పంపించేసినావు అనుకో నీకు బాధ అనిపిస్తుంది అనిపించదా విదిన్ సెకండ్స్ నువ్వు పార్షాలిటీ చేసి తీసేసినావు అంటే ఇంకా నీకు దానికి వాల్యూ ఉన్నట్ట నెక్స్ట్ బాడీ బిల్డర్ మళ్ళీ బాడీ బిల్డింగ్ చేద్దామని అనుకోరు చిన్నప్పటి నుంచి నేను శ్రీహరి మూవీస్ ఎక్కువ చూస్తుండే భద్రాచలం దగ్గర దగ్గర ఒక 50 సార్లు చూసి ఉండొచ్చు మూవీ అది ఆ పాట చూడాల ఒకటే జనం ఒకటే మరణం అది శ్రీహరి నాకు ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అన్న గెలుపు పొందే వరకు గెలుపు లేదు మనకు నినాక మొన్న అంటే ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు కూడా జిమ్స్ పెట్టుకొని దీన్ని కూడా ఒక బిజినెస్ గా మార్చుకొని ప్రోటీన్స్ కి సంబంధించిన షాప్స్ పెట్టుకోవడము ఇవన్నీ చేసిరు వాళ్ళందరికన్నా 100% మీకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది మీరెందుకు ఈ విధంగా బిజినెస్ పరంగా ఎందుకు వెళ్ళలేకపోయారు మరి మనము ఫ్యామిలీ గురించి చాలా ఆలోచిస్తాం అన్న ఈ బాడీ బిల్డర్ కష్టాలు ఒక తల్లిగా చెప్పాలంటే మీరు ఏం చెప్తారు తల్లిగా చెప్పాలంటే బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆ తిండి అయినా తినలేకపోతాడు చేసి పెట్టడానికే నాకు బాధ అనిపిస్తుంది ఆయన తినాలంటే ఎంత బాధ ఉంటుందో ఒక్కొక్కరు టేస్ట్ అని బట్టి ఉంటుంది ఉప్పు తక్కువ ఉన్నా కారం తక్కువ ఉన్నా తినలేరు కదా కానీ ఆయనకు ఏం లేకుండా పెడతాను ఎట్లా తింటాడో అని అర్థం కాదు నాకు మీ కొడుకు ఆదిమత్యం వాస్తవానికి ఓ మంచి మనసున్న కొడుకమ్మ కొడుకు గురించి చెప్పాలంటే ఏం చెప్ తల్లి చెప్పాలంటే కొడుకు గురించి ఎంత మంచి అయిన ఉన్నా కానీ చెడ్డ అయిన ఉన్నా కానీ కొడుకు కొడుకే కదా బాబు ఆయన గురించి చెప్పాలంటే మాటలు రాలేవు నాకు బాగా బాధపడ్డ రోజు అబ్బాయిని చూసి బాగా బాధపడ్డ రోజు ఆయనకు అది ఒక ఆశ ఉండే ఆ ఆశ అయినా నెరవేర్చుకోవాలని సపోర్ట్ ఇచ్చినాం
మీరు అన్నారు కదా ప్రొఫెషన్ ప్యాషన్ రెండు ఇదే అనుకున్నానని మరి డబ్బు పెడుతూనే పోతున్నాము ఇంకా డబ్బు మనకు ఎప్పుడు వస్తది ఎట్లా వస్తదని ఎట్లా ఆలోచించలేరు అన్న దీంతో నేను డబ్బు సంపాదించుకుంటుంటే నేను ఎప్పుడు కరోడపతి అయిపోతున్నాను అన్న నాకు ఒకటే కోరిక ఉంది స్టేట్ నేషనల్ కి మనం జెండా తీసుకొని నిలబడాలి కంపల్సరీ ఆ స్టేట్ నేషనల్ గురించి మాట్లాడేటప్పుడు మీరు చూస్తుండది ఎగ్జాక్ట్లీ గూస్ బంప్స్ అనేది అట్లా లోపలికి వెళ్ళి కసి అమ్ముకొని ఉండనండి ఇప్పుడు అట్లాంటి పరిస్థితులలో ఎప్పుడన్నా గుర్తుపట్టి రాని ఎవరన్నా అరే మీరు ఫిష్ వెంకట్ ఆ గబ్బర్ సింగ్ టీమ్ ఉంది చూడండి ఇప్పుడు ఫేమస్ అయింది వాళ్ళంతా గుర్తుపడతాను చాలా బాగా గుర్తుంటారు అన్న హూ ఇస్ యువర్ కాంపిటీటర్ అన్న మీ ఈ ఫీల్డ్ కి వస్తే అబ్బా కూతురు పుడితే బాధపడతారు కొడుకు పుడితే సంతోషపడతారు అలాంటి కొడుకు ఏం చేస్తాడు పెద్ద కాగానే పోయి ఓల్డ్ ఏజ్ హోమ్లోనే ఇస్తారు అలాంటి పరిస్థితులను చూసినాం గానీ ఏ రోజు కూడా సొంత ప్రొఫెషన్ కూడా పక్కన పెట్టిన కిరణ్ అనగానే హ్యాట్స్ ఆఫ్ అనిపించింది జస్ట్ హ్యాట్స్ ఆఫ్ నమస్తే అన్న నమస్తే అన్న సంజీవ కిరణ్ కుమార్ అవన్న సో ఫైనల్ గా E96 మీడియా కెమెరా ముందుకైతే వచ్చేసినాం అవన్న చలో అన్న ఇంటర్వ్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ అని చెప్పగానే నేను మీ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నా ఓకే అన్న ఒక సీనియర్ మోస్ట్ బాడీ బిల్డర్గా ఒక పేరైతే సంపాదించుకున్నారు మార్కెట్లో ఎక్కడ ఇప్పుడున్నటువంటి బాడీ బిల్డర్స్ అందరికి కూడా నువ్వెవరో తెలుసు నీ చరిత్ర అంతా కూడా తెలుసు అవునా ఎగ్జాక్ట్లీ ఏ ఇయర్ అన్న మీరు జిమ్ స్టార్ట్ చేసింది నేను 7th క్లాస్ నుంచి చేస్తున్నాను జిమ్ సో 7th క్లాస్ అంటే మీరు ఆ సంవత్సరం ఏది 2012-13 ఉండొచ్చు అన్న ఏజ్ మీ ఏజ్ 12-13 అంటే 2006 ఎక్స్పీరియన్స్ 6 కి ఆల్రెడీ మీరు స్టేజ్ ఎక్కినట్టున్నారు 89 నేను బాన్ అన్న ఓకే 89 బాన్ సో 7th అంటే నేను ఉండొచ్చు 11 12 మధ్యన అనుకో ఇంకా అంటే పుష్అప్ చేస్తుండే చూస్తుండే నేను చిన్నప్పటి నుంచి నేను శ్రీహరి మూవీస్ ఎక్కువ చూస్తుండే భద్రాచలం దగ్గర ఒక 50 సార్లు చూసి ఉండొచ్చు మూవీ అది ఆ పాఠం చూడాలా ఒకటే జననం ఒకటే మరణం అది ఓకే అది శ్రీహరి నాకు ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అన్న సో నీ జిమ్ స్టార్ట్ చేసినావు అప్పుడున్న సిచ్యువేషన్ చూసుకుంటే అసలు ట్రైనర్స్ కానీ ఇట్లంతా కూడా ఉండకపోతుండే కదా ఉండకపోతుండే ఇదంతా ఇది ఎవరిది వాళ్ళు వెళ్ళి చేసుకోవడం అంటే అక్కడ ఎక్విప్మెంట్స్ కూడా అంతగా పెద్ద అప్డేటెడ్ ఎక్విప్మెంట్స్ ఏమి ఉండకపోతుండే ఎట్లన్నా మరి ఆ టైంలో ఎట్లా సర్వైవల్ అయ్యారు అవన్నీ కూడా అప్పట్లో మనకి అంటే ఎక్విప్మెంట్స్తో ఏం సంబంధం లేకపోతుండే అన్న అంటే మనకి డంబుల్స్ ప్లేట్స్ రాడ్స్ ఇవి ఉంటే చాలు లోపల కసి అనేది ఉంటుండే చాలా ఏదో ఒకటి చేయాలా ఏదో ఒకటి నేర్పించుకోవాలని చెప్పి ఇండియన్ ఎక్సర్సైజ్ నుంచి స్టార్ట్ అయింది ఇండియన్ నుంచి అన్న మొత్తం ఇండియన్ ఇండియన్ ఎక్సర్సైజ్ నుంచి స్టార్ట్ అయింది అన్న మీ లైఫ్లో వన్స్ మీరు అక్కడ స్టార్ట్ అయిన జర్నీ ఫస్ట్ టైం మీరు స్టేజ్ ఎక్కింది ఎప్పుడన్నా ఫస్ట్ టైం నేను స్టేజ్ ఎక్కడం అంటే 2006 అనుకుంటానా 2006 అప్పుడు నా దగ్గర ట్రంక్ కూడా ఉండకపోతుండే నేను జాక్ మంచిగా గుర్తుంది జాకీ అండర్వేర్ని నేను ఎలాస్టిక్ కనబడకుండా ట్రంక్ కూడా నాకు అప్పుడు ఐడియా లేదన్నమాట ఓకే కాన్ఫిడెంట్ అయితే ఉంటుండే నేను ఎక్కితే స్టేజ్ గెలుస్తా కంపల్సరీ అని ఆ రేంజ్ బాడీ ఉండే నా అప్పుడు ఓకే అప్పుడు 3rd ప్లేస్ వచ్చింది నాకు ఫస్ట్ కాంపిటీషన్ అంటే 3rd ప్లేస్ ట్యాన్ కూడా లేకుండా నా దగ్గర ఆయిల్ లాగా ఉంటది అది కోకోనట్ ఆయిల్ పెట్టుకొని ఎక్కినా నేను కాంపిటీషన్ కోకోనట్ ఆయిల్ అయితే అన్న ఇదంతా బాగానే ఉంది ఆ టైంలో అసలు అంటే ఇప్పుడున్న పరిస్థితులు జిమ్ మనం ఎంత చేస్తే మనకు డైట్ కూడా అంత మెయింటైన్ చేస్తేనే బాడీలో నీకు 6 ప్యాక్స్ కానీ ఇది వస్తుంది ఎంత 6 ప్యాక్స్ వచ్చినా కూడా మనం మెడిసిన్ తీసుకుంటేనే అది బయటికి ఎలివేట్ అవుతుంది మరి ఆ టైంలో నీకు మెడిసిన్స్ కానీ ఇదంతా ఎవరన్నా ఇచ్చింది మెడిసిన్ అంతగా ఏం అంత ఎక్కువ నేను యూజ్ చేయలేను అప్పట్లో చాలా మటుకు నేను డైట్ వర్కౌట్ అప్పట్లో నాకు డైట్ కూడా సరిగ్గా ఉండకపోతుండే ఇంట్లో నేను అంటారు కదా బగర్ దవాత్ వెళ్ళి మనము తింటుండే నేను వేరే వేరే ఫంక్షన్లో ముస్లిం ఫంక్షన్లలో ఎక్కువ నాన్ వెజ్ ఉంటుంది అని చెప్పి నేను ముస్లిం ఫంక్షన్లో కూడా పోతుండే ఆ పిల్లని ఫంక్షన్లకి టీషర్ట్ వేసుకుని వెళ్ళిపోతుండే నేను జనాల మధ్యలో కూర్చొని తినేసి వచ్చేస్తుండే సో డైట్ కోసం ఇంకా అట్లాంటి పరిస్థితి చేసానండి అట్లాంటి పరిస్థితులు ఉండే సో ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కిర్రు 3rd ప్లేస్ వచ్చింది అంతవరకు బాగుంది కానీ చూస్తే అసలు కళ్ళకు సరిపోయినన్ని మెడల్స్ కప్స్ ఇవన్నీ ఉన్నాయి
బాడీ బిల్డింగ్లో లైఫ్ ఉంటుందని చెప్పి వచ్చినారా లేకపోతే ప్యాషన్తో వచ్చినారా? బాడీ బిల్డింగ్లో లైఫ్ ఉంటుందని వచ్చినా అన్న. ఇంకోటి ఏంటంటే ఇది మా అమ్మ కోరిక. ఏమని అంటే మా కొడుకుని నేను టీవీలో చూడాలని చెప్పి. నాకు ఒకప్పుడు అంటుండే నా కొడుకు కూడా అట్లా ఉంటే స్పోర్ట్స్లో ఉంటే బాగుండుండే అని చెప్పి. నేను వర్కౌట్ చేస్తుండే అప్పటి నుంచి, కాకపోతే నేను కాంపిటీషన్కి ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలని నేను అనుకోలేదు. మా అమ్మ కోరిక కూడా అట్లా అని చెప్పి ఇంకా నేను ప్రొఫెషనల్గా దీన్ని ఎంచుకున్నా. ఇంకా లైఫ్ అనుకుని డ్రీమ్ అంబిషన్ అంతా కూడా ఇందులోనే అనుకున్నావు. ఇంకా అవునన్న, ఓవరాల్గా మనం ఇప్పటి వరకు చూసుకుంటే నీ బాడీ మీద ఎంత ఖర్చు పెట్టి ఉండొచ్చు అన్న? ఓన్లీ నీ బాడీ మీద నువ్వు జిమ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అందాజ లెక్కేసుకుంటే కూడా ఎన్ని లక్షలు పెట్టి ఉండొచ్చన్న? ఒక్క పెట్టి ఉండొచ్చు, నేను దగ్గర దగ్గర ఒక 50-60 లక్షలు అయితే పెట్టి ఉండొచ్చు. కానీ నీ బాడీకి, అంత బాడీకి ప్రతి సీజన్ నేను ఆడుతుండే, ప్రతి సీజన్ మిస్ అవ్వకుండా ఎవ్రీ సీజన్ ఆడుతుండే. 2013 నుంచి 2000 మళ్ళా నేను 2018 వరకు బాడీ బిల్డింగ్ మానేసిన. 2013లో నేను టైటిల్ విన్నర్, ఓకే, మిస్టర్ తెలంగాణ, మిస్టర్ సౌత్ ఇండియా ఇవన్నీ కొట్టిన. 2013లో ఆపేసిన. మళ్ళీ ఇంకా అప్పుడు మమ్మీ హెల్త్ బాగాలేకుండే, సడన్గా మమ్మీకి క్యాన్సర్ అని తెలిసింది. ఫస్ట్ స్టేజ్ ఉంది కాబట్టి మనము కాపాడుకున్నాము. ఇవాళ తిన్నాం మమ్మీ మా ముంగట ఉంది. క్యాన్సర్ అంటే అది అసలు దానికి విరుగుడే లేదన్న. లేదు అలాంటి వారి ఇప్పటికీ మమ్మీకి బ్లీడింగ్ అవుతుంటది అన్న. ఎక్కడ నుంచి అన్న? నోస్ నుంచి బ్లీడ్ వస్తూనే ఉంటుంది. రికవర్ అయితే అయిపోయింది. క్యాన్సర్ సింప్టమ్స్ కూడా ఏం అంటే ఏం లేదు, మైల్డ్ కొన్ని కొంచెము మెడిసిన్ వాడుతుంది. అయితే మరి సరే అన్న, ఇప్పటి వరకు నువ్వు దగ్గర 60 లక్షలకు పైగా నా బాడీ మీద నేను పెట్టిన అంటున్నావు కదా, సంపాదించుకునేది ఎంత అన్న నీ బాడీ మీదను? ఉట్టి పేరన్న. ఎగ్జాక్ట్లీ, మంచి మాట మాట్లాడను. ఎందుకంటే నేను ఇంటర్వ్యూకి రాకముందు హూ ఈజ్ కిరణ్ అనే ఒక క్వశ్చన్ నా మైండ్లో రేజ్ అయినప్పుడు నాకు తెలిసిన బాడీ బిల్డర్స్ దగ్గరనో, నాకు పరిచయం ఉన్నటువంటి నేను జిమ్ ట్రైనర్స్ దగ్గరికి వెళ్తుంటాను కదా, అలాంటి వాళ్ళ దగ్గర నేను కనుక్కుంటే కిరణ్ అనగానే అరే సీనియర్ బాడీ బిల్డర్ బాయ్, చిన్న విషయం ఏం కాదు, ఆ టైంలో అసలు ఏం సపోర్ట్ లేని టైం నుంచి ఆయన దీంట్లో ఒక ఆట ఆడిండు, ఒక చుక్కలు చూపించిండు మంచి మంచి వాళ్ళకి అని చెప్పి ఒక మంచి పేరు అయితే కమాయించుకున్నావు అన్న. కానీ పేరు తిండి పెట్టదు అని మన అందరికీ తెలుసు. ఆ పరిస్థితిని ఎదుర్కొన్నావు అన్న. అంటే ఎట్లా అనిపించింది అన్న నీకు, ఇంత బాడీ ఉంది, ఇంత మంది గుర్తుపడుతున్నారు? లోపట ఒక సెల్ఫ్ సూసైడ్ లెక్క ఉంటుండే అన్న, రోజు రోజుకి కొంచెం వస్తున్నట్టు అనిపిస్తుండే. అంటే నినాక మొన్న వచ్చిన కొంతమంది బాడీ బిల్డర్స్, అంటే నినాక మొన్న అంటే ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ కూడా వాళ్ళు కూడా జిమ్స్ పెట్టుకొని దీన్ని కూడా ఒక బిజినెస్గా మార్చుకొని ప్రోటీన్స్కి సంబంధించిన షాప్స్ పెట్టుకోవడము ఇవన్నీ చేసారు. వాళ్ళందరికన్నా 100% మీకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది, మీరెందుకు ఈ విధంగా బిజినెస్ పరంగా ఎందుకు వెళ్ళలేకపోయారు? మరి మనము ఫ్యామిలీ గురించి చాలా ఆలోచిస్తామన్న. అంటే ఇప్పుడు అంటారు కదా, మనము బరువు బాధ్యతలు మనం తీసుకున్న తర్వాత మనకి మన ప్యాషన్ కూడా పక్కన పెట్టాలి సమ్టైమ్స్. ఎందుకంటే మనల్ని వాళ్ళు కన్నారు, మనం వాళ్ళని వదులుకోలేము. నేను సెల్ఫిష్గా నేను బాడీ బిల్డింగ్ గురించి నేను చూసుకొని ఇంకా నేను అటు వెళ్ళిపోయి ఉంటే అది మా అమ్మ నాతో ఉండిపోతుండే అన్న. సో ఫస్ట్ పాయింట్ నువ్వు అక్కడ వదిలేసిన పాయింటే అమ్మ ఆరోగ్యం. అవునన్న, ఎగ్జాక్ట్లీ కరెక్టే అన్న, వాస్తవం. సో నీ ఫస్ట్ బాడీ బిల్డింగ్ స్టేజ్ ఎక్కినావు కదన్న, ఎక్కిన తర్వాత వచ్చినావు, తర్వాత మళ్ళీ ఇక మించి నేను ఎక్కుతూనే ఉంటా అనే ఆ ఆలోచన కష ఎందుకన్న నీ బాడీలో అంతగానం ఎందుకు పెరిగింది నీ మైండ్లో, నేను ఇదే నా ఆట అని ఎందుకు ముందుకు వచ్చినావు అన్న? అంటే ఆట అంటే నేను ఏదైనా కానీ అన్న, చదువు అయినా కానీ జాబ్ అయినా కానీ బాడీ బిల్డింగ్ అయినా కానీ కసితో చేస్తాను అన్న, టైంపాస్ చేయను అనేది. సో ఒక్కసారి అనుకుంటే అది చేసేస్తాను నేను కంపల్సరీ. దానికి టార్గెట్ పెట్టానంటే 101% అచీవ్మెంట్ ఉంటుంది అక్కడ. ఎన్ని స్టేజ్లు ఎక్కినావు, ఎన్ని చేసినావు కదన్న, జీవితం గురించి ఏం నేర్చుకున్నావు అన్న? జీవితం గురించి నేర్చుకున్న ఒకటే అన్న, అణిగి వణిగి ఉండాలన్నా, అణిగి వణిగి ఉండాలా, దేవుని నమ్మాలా, మదర్ ఫాదర్ని రెస్పెక్ట్ చేయాలా, వాళ్ళని చూసుకోవాలా, అదే మన పెద్ద అచీవ్మెంట్. నేను ఇందాక మాట్లాడుతూ నేను ఒక మాటని మీతో అన్న ఏమనంటే, మీ గురించి నేను కొంతమంది దగ్గర కనుక్కున్నా, నాకు తెలిసిన సర్కిల్లో అని చెప్పిన కదా, ఇంతకుముందు ఒక మాట అన్నావు అణిగి మణిగి ఉండాలా అని చెప్పి. కిరణ్ ఎందుకు మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో కిరణ్ ఎందుకు మార్కెట్లో లేడు అని అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఏం తెలుసా అన్న? కిరణ్కి యాటిట్యూడ్, ఆ యాటిట్యూడ్ వల్లనే కిరణ్ ఒక స్టెప్ కింద అడిగేసిండు, తన యాటిట్యూడే తనని ముంచేసింది.
మంచి బాడీ ఉంది, మంచి ఫిజిక్ ఉంది, అన్ని ఉన్నాయి, కానీ తన యాటిట్యూడ్ తన ఇన్కట్. ఇది ఎంతవరకు నిజమన్న? ఇది వాళ్ళకి అది యాటిట్యూడ్ లెక్క కనిపిస్తుంది అనుకుంటాను. కాకపోతే నేను ఏదన్నా మాట ఓపెన్ గా మాట్లాడతాను. చాలా మంది వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పుకోరు. చాలా మంది బాడీ బిల్డర్స్ వాళ్ళు ఆర్థికంగా ప్రాబ్లం ఉన్నది, అంటే మదర్ హెల్త్ ఇష్యూ ఉంది, ఇది ఉంది, అది ఉందని చెప్పుకోరు. ఎందుకంటే ఇప్పుడు మీడియా ముందు అవన్నీ చెప్పాలంటే వాళ్ళకి ఒక సిగ్గు అన్నమాట. ఇప్పుడు నేను ఏదైనా ఓపెన్ గా మాట్లాడుతానా, నేను కాంపిటీషన్ లో పార్షాలిటీస్ నడుస్తున్నది అంటే నేను ఓపెన్ గా చెప్తాను వాళ్ళకి. ఎందుకంటే కష్టపడితేనే బాడీ అన్నా నీకు. నువ్వు కష్టపడి ఒక 4 డేస్ ముందు నుంచి వాటర్ ఆపుకొని అన్ని చేసుకొని కాంపిటీషన్ లోకి వెళ్ళినాక నువ్వు 100% వస్తూ నీ పక్కన 30% వానికి బాడీ వానికి టైటిల్ ఇచ్చి పంపించేసినావు అనుకో, నీకు బాధ అనిపిస్తుంది అనిపించదా? రాజకీయం అది మనం ఓపెన్ గా మాట్లాడితే అది యాటిట్యూడ్. మాట్లాడకుండా నువ్వు వెళ్ళిపోయినావు అంటే ఇంకా నీకు అంటే వీడు ఏం అంటే వీడు ఏమైనా చేస్తే గమ్మున వెళ్ళిపోతాడు రా భయ అని అనుకుంటారు అంతే. చాలా ఉన్నాయి అన్న, నేను చాలా కాంపిటీషన్ మాట్లాడినా నేను అంటే అంటారు కదా జడ్జెస్ తో కూడా నేను చెప్పడం జరిగింది ఇది. ఎందుకంటే మన కష్టంని విత్ఇన్ సెకండ్స్ ఇట్లా చేంజ్ చేసేస్తే బాధ అనిపిస్తుంది అనిపించదు అన్న? దీని వెనకాల చాలా సాక్రిఫైసెస్ ఉన్నాయన్న, దీని వెనకాల చాలా ఏడుపులు, కొన్ని నిద్రలేని రాత్రులు చాలా ఉన్నాయన్న. అంటే ఇది బాడీ ఆచ్ కరే కల్ శుభామ్యాత అని ఉండదు, ఉండదు, కొన్ని సంవత్సరాల దీక్ష ఇది. పుట్టి శివరాత్రికి నాకు తెలిసి ఆ ఒక్క పూటనే పస్తులు ఉండొచ్చేమో కానీ నేను సంవత్సరాల నుంచి నేను డైట్ లో ఉంటాం. ఈ బాడీ బిల్డర్స్ సంవత్సరాల నుంచి ఉంటారు డైట్. విత్ ఇన్ సెకండ్స్ నువ్వు పార్షాలిటీ చేసి తీసేసినావు అంటే ఇంకా నీకు దానికి వాల్యూ ఉన్నట్ట. నెక్స్ట్ బాడీ బిల్డర్ మళ్ళీ బాడీ బిల్డింగ్ చేద్దామని అనుకోరు. అట్లా అట్లా బాడీ బిల్డర్లు మాట్లాడిన టైంలో నేను మాట్లాడిన అది వాళ్ళకి యాటిట్యూడ్ లెగ్ అనిపెడుతుంది. అయితే అన్న అంటే పార్షాలిటీ అనే ఒక మాట మళ్ళీ మళ్ళీ వాడుతున్నావు కదా, అంటే పార్షాలిటీ అంటే ఏముంటదన్న? డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారా కప్పులను కూడా? డబ్బులు ఇచ్చాను కాదన్న, ఇప్పుడు అంటారు కదా వాళ్ళకి తెలిసిన వాళ్ళు వాళ్ళకి నైట్లా కనుక నైట్లో డబ్బులు ఇస్తారు వాళ్ళు సంథింగ్ ముందు రోజు నైట్లా సెట్ చేసుకుంటారు. ఇప్పుడు ఒక బాడీ బిల్డర్ ఫేమస్ గా బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ కొడతానే ఉన్నాడు అనుకో, ఇన్ కేసు నా బాడీ మంచిగా రెడీ అయిపోయింది, ఇప్పుడు మీ టైటిల్ కొట్టడానికి బాడీ కొంచెం లో అయిపోయింది, ఇది పేరు మార్కెట్ లో చాలా ఉంది, సడన్ గా నేను వచ్చి వీని బిడ్ చేసినాను అనుకో, వీని పేరు వెళ్ళిపోతుంది కదా, నా పేరు ఉండిపోతుంది. అట్లా నా పేరు రావద్దని చెప్పి కూడా చాలా మంది ట్రై చేశారు. అది వాళ్ళకి యాటిట్యూడ్. ఓకే, సో యాటిట్యూడ్ అంటే ఇది 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 యాటిట్యూడ్ అనుకుంటా. ఇది యాటిట్యూడ్. నేను అంటే ఇప్పటికీ కాంపిటీషన్లకి నేను మా ఫాదర్ని మా తమ్ముడిని చిన్న చిన్న ఇద్దరు పిల్లలని తీసుకొని వెళ్తాను. నేను 20-30 మంది ఫ్రెండ్స్లని 20-30 మంది ఫాలోవర్స్ని మీరు చూసి ఉండొచ్చు, నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలోవర్స్ చాలా తక్కువ, నేను దాంట్లో కూడా యాక్టివ్గా ఉండను. నా వీడియోస్ పెడతా అంటే నా వీడియోస్ చూస్తే ఎవరన్నా కొంచెం ఇన్స్పిరేషన్ అయ్యి జిమ్కి వెళ్తారని చెప్పి, ఎందుకంటే నేనంటే ఒక ఇన్స్పిరేషన్, నన్ను చూసి చాలా మంది జిమ్ స్టార్ట్ చేసిన కూడా ఉన్నారు. ఇప్పుడు నా ముంగట్టే నాకు యాటిట్యూడ్ లెక్క వాళ్ళు చేయడం కానీ నేను యాటిట్యూడ్ అంటే ఇప్పటికీ నేను అందరినీ అన్ననే అంటాను. నాకైనా చిన్నలోనే అన్ననే అంటా, నాకైనా పెద్దలో కూడా అన్ననే అంటా. ఎందుకంటే ఇది నాకు మా మదర్ ఫాదర్ నేర్పించింది ఇది. నేను ఆ వర్డ్ యూజ్ చేసినా కదా అనిగి మనిగి ఎప్పటికీ ఉంటాను నేను. నేను ఇప్పటి నుంచి చచ్చిపోయినాక కూడా ఈ మాట ఉండిపోతుంది అన్నమాట. ఇక వాళ్ళు అట్లా రూమర్ స్ప్రెడ్ చేస్తే కిరణ్కి యాటిట్యూడ్, ఇక మనం ఏం చేస్తామన్నా? ఓకే సరే అన్న, మనం నీ పర్సనల్ లైఫ్కి వెళ్తే నేను అన్న పెళ్ళి అయిపోయింది, తమ్ముని పెళ్ళి అయిపోయింది, కానీ మధ్యలో ఉన్న కిరణ్ పెళ్ళి అయితే కాలేదు. కిరణ్ తల్లిదండ్రుల కోసము తన పర్సనల్ జీవితాన్ని వదులుకున్నాడు, తన ప్రొఫెషన్ వదులుకున్నాడు అనే ఒక మాట నేను విన్నప్పుడు నాకు అనిపించిన విషయం ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితులలో మనం చూసుకున్నట్టయితే ఓ 10 రూపాయలు సంపాదించి ఓ 4 పూటలు మంచిగా తినేటోడే సొంత తల్లిదండ్రులను కూడా సరిగ్గా చూసుకోడు. కొడుకే అసలు కూతురు పుడితే బాధపడతారు, కొడుకు పుడితే సంతోషపడతారు, అలాంటి కొడుకు ఏం చేస్తాడు, పెద్ద కాగానే పోయి ఓల్డ్ ఏజ్ హోమ్లలో వేస్తారు. అలాంటి పరిస్థితులను చూసినాం కానీ ఏ రోజు కూడా సొంత ప్రొఫెషన్ని కూడా పక్కకు పెట్టిన కిరణ్ అనగానే హ్యాట్స్ ఆఫ్ అనిపించింది అన్న, జస్ట్ హ్యాట్స్ ఆఫ్. సో నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఎందుకన్నా అమ్మ నాన్న మీద అంత ఇష్టం ఎందుకన్నా? అందరికి ఇష్టం ఉంటుంది అమ్మ నాన్న, అంటే వాళ్ళు నా గురించి చాలా కష్టపడరు అన్న, నా గురించి, నా బాడీ బిల్డింగ్ గురించి. మా మమ్మీ లాస్ట్ కి ఆమె మంగళసూత్రం కూడా నాకు తెలియకుండా గిరివెట్టి నాకు అమ్మేసి. ఎగ్జాక్ట్లీ పాయింట్కి వచ్చినాము. ఇందాక నేను ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంటే అమ్మగారు అంటున్నారు,
లాస్ట్ స్టేజ్ అంటే మొత్తం అయిపోయే స్టేజ్లో నేను మంగళసూత్రం కూడా అంటే ఎవరో హెల్ప్ చేస్తానని చెప్పి కరెక్ట్ కాంపిటీషన్కి వెళ్ళే టైంలో ఆ హెల్ప్ సహకరించకపోతే నేను మార్కెట్ దాకా పోయేస్తా అని చెప్పి మంగళసూత్రం పెట్టి వచ్చి నీకు చూసుకుందా అంటే అసలు తల్లి ప్రేమకు అంతు లేదని ఎవరు అందరికీ తెలుసు కానీ కొడుకు ప్రేమకు కూడా అంతు లేదనేది నువ్వు నిరూపించినావు కొడుకు కూడా ప్రేమించగలుగుతాడు తల్లిదండ్రులను 100% ఈ విధంగానే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న అయితే నీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడితే కిరణ్ లో పాయింట్స్ ఏందన్న అంటే ఎందుకు నువ్వు ఇప్పుడు ఒక అడుగు సరిగ్గా ముందుకు వేయలేను అని నీ లోపల లో లోతులు ఉన్నటువంటి లోపాలు ఏంది అని లోపాలంటే ఇప్పుడు నాకు ఆర్థికంగా నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయన్న ఫైనాన్షియల్ చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నా నేను ఓకే ఇప్పుడు నేను కష్టపడితే రోజు మొత్తం కష్టపడితేనే నాకు ఒక అంటారు కదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను నిలబడితేనే నాకు ఒక 1,000-2,000 రూపాయలు వస్తున్నాయి ఇప్పుడు అంటే బౌన్సర్ లెక్క మీకు తెలిసిందే బౌన్సర్ల రేట్ ఏంటో ఇప్పుడు మధ్యలో కోఆర్డినేటర్లు తీసుకుంటారు తర్వాత వచ్చే పైసలు మనకి ఇంకోటి నేను నిలబడే ఉండాలా నాకు నడుము నొప్పి మళ్ళీ నేను వర్కౌట్ చేయాలా మళ్ళీ తొందరగా లేచి వెళ్ళిపోవాలా ట్రైనింగ్కి నాకు నిద్ర కూడా సరిగ్గా ఉండదు రెస్ట్ లేదు డైట్ లేదు ఒకప్పుడు నేను 30 ఎగ్ వైట్స్ అండ్ 1 కేజీ ఫిష్ తింటుండే నేను 3 కేజీ చికెన్ కూడా తిన్న రోజులు ఉన్నాయి పర్ డే అట్లాంటిది ఇప్పుడు నేను 4 ఎగ్ వైట్స్కి వచ్చేసిన ఇప్పుడు నాకు మీరు నన్ను చూసే బాడీ నాది ఏం లేదు ఒక 10% 20% మంచిగా చూస్తున్నారు మీరు చూసిన నేను అంటే ఎట్లా అంటే నా పక్కన కంపారిజన్లో కూడా కనబడపోతుండే ఆ బాడీ నాది ఆ స్టాండర్డ్ బాడీ నువ్వు స్టేజ్ ఎక్కితే నజర్ అంతా కూడా నీ మీద అంటే ఎందుకు అంటే ఇన్ని జరిగినాయి నీ లైఫ్లో ఇంతమంది రెస్పెక్ట్ సంపాదించుకున్నావు ఇన్ని స్టేజ్లు ఎక్కినావు 60 లక్షలు నీ సొంత బాడీ మీద పెట్టినావు ఎన్నో ఎంతో స్టేజ్లల్లా దుమ్ములో లేపిన వచ్చినావు లేకపోతే ప్రశ్నించినావు ఏం తప్పు ఉందని చెప్పి నన్ను 2nd or 3rd prize ఇచ్చినావు ప్రశ్నించినావు ఇన్ని జరిగిన తర్వాత ఈరోజు వాస్తవానికి ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా సెలబ్రిటీస్ అంటారు ఎంత సంపాదించుకున్నప్పుడు ఖచ్చితంగా సెలబ్రిటీ హోదా కిందకే వస్తుంది కానీ ఆ సెలబ్రిటీ హోదా కింద వచ్చినటువంటి వ్యక్తి ఇంకో సెలబ్రిటీకి బౌన్సర్గా ఐ మీన్ సెక్యూరిటీగా పోతే మనసును చంపుకొని పోవాలి అట్లాంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఏమనిపిస్తుంది అన్న చాలా బాధ అనిపిస్తుంది అన్న అంటే మన ఇంకలో గుంపు ఉండడము వేరు మనం గుంపులు ఉండడం వేరన్న అరేరే అంటారు కదా సింగిల్ ఫోటో అలాగే స్క్రీన్ ఫోటో అలాగే అని అట్లా ఉండే నేను హజార్ మందిలా నజర్ నీ మీద ఉండే స్టేజ్ నుంచి సెక్యూరిటీ స్టేజ్ అంటే ఇది చిన్న విషయం నిజంగా చిన్న విషయం కాదన్న అయితే మీరు స్టార్ట్ చేసినప్పుడు బాడీ బిల్డింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఈ జిమ్ అనేది చాలా తక్కువ ఫన్స్ మనకు సోషల్ మీడియా స్టార్ట్ అయిన తర్వాత జిమ్మింగ్ అనేది వచ్చిందన్న ఇన్స్టాగ్రామ్ ఈ ఫేస్బుక్ ఇవన్నీ దాని తర్వాతనే ఇదంతా వచ్చింది జిమ్ వచ్చింది గల్లికి 10 మంది జిమ్ కోతున్నారు అంటే తర్వాత ఆ స్టేజ్ లో మీరు జిమ్కి వెళ్ళేటప్పుడు మీరు అన్నారు కదా ప్రొఫెషన్ ప్యాషన్ రెండు ఇదే అనుకున్నానని మరి డబ్బు పెడుతూనే పోతున్నాము ఇంకా డబ్బు మనకు ఎప్పుడు వస్తుంది ఎట్లా వస్తుంది అని ఎట్లా ఆలోచించలేరన్న అంటే ఇది యాక్చువల్లీ నేను దీని త్రూ మనకి డబ్బు వస్తుంది దీని త్రూ మనకి మనం సంపాదించుకుంటాము బిల్డింగ్లు కట్టుకుంటామో అని ఎప్పుడు అనుకోలేదన్న మనము మన స్టేట్కి మన నేషన్కి ఒక పేరు తెద్దామని ఓకే అదే అనుకున్నా దీని త్రూ నేను డబ్బు సంపాదించుకుంటుంటే నేను ఎప్పుడో కరోడ్పతి అయిపోతున్నాన్న నాకు ఒకటే కోరిక ఉండే స్టేట్ నేషనల్కి మనం జెండా తీసుకొని నిలబడాలి కంపల్సరీ ఆ స్టేట్ నేషనల్ గురించి మాట్లాడేటప్పుడే మీరు చూస్తుండదు ఎగ్జాక్ట్లీ గూస్ బంప్స్ అనేది అట్లా లోపలికి వెళ్ళి కసి అమ్ముకొని ఉండనే ఇప్పుడు అంతే అంటారు కదా రోజు రోజుకి మంచి సెల్ఫ్ సూసైడ్ అవుతుంటాడు అని చెప్పి చనిపోతున్నా అంటే నేనే లోపల సెల్ఫ్ సూసైడ్ లెక్ కనబడుతుంది కొన్ని కాంపిటీషన్లు అయితే నేను దిగకపోయినా సరే దూరంకి వెళ్ళి చూసి కూడా సంతోషపడతా చూస్తే అది ఒకటి తప్పన అనేది ఉండిపోతుంది అన్నమాట ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ నేను పోటీ చేస్తారా అని అట్లా ఎన్నో కాంపిటీషన్ నేను చాలా దూరము బస్సులో పోయి కూడా నేను చూసిన కాంపిటీషన్స్ కూడా ఉన్నాయి ఆడియన్ లాగా ఆడియన్ లెక్క అయితే ఇప్పటి వరకు ఓవరాల్గా ఎన్ని స్టేజ్ పర్ఫార్మెన్స్ అన్న మీరు పార్టిసిపేట్ చేసింది నేను అందాజ ఉంటుంది కదా స్టేజ్ పర్ఫార్మెన్స్ అంటే నేను ఒక ఉండొచ్చు అన్న ఒక 200 వరకు దిగి ఉండొచ్చు కాంపిటీషన్ 200 స్టేజ్ కాంపిటీషన్స్లో మీరు ఉన్నారా అయితే 200 స్టేజ్ కాంపిటీషన్లో నువ్వు మనం మాట్లాడుకుంటున్నాం కదా
నార్మల్గా ఒక స్టేజ్ కాంపిటీషన్కి మనం ఎక్కాలి అని అంటే ఫీజు ఉంటుందా అన్న, మనం పే చేయాల్సి ఉంటుందా? అది ఉంటుంది అన్న. ఇప్పుడు వెయింగ్ అప్పుడు మనం ఒక అప్పట్లో మా టైంలో 50 రూపీస్ ఏముండే, ఇప్పుడు 500, 1,000, 5,000 కూడా అయిపోయింది ఇప్పుడు. ఓకే, ఎంట్రీ ఫీజు 5,000 వరకు కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పుడు కాంపిటీషన్కి వెళ్ళేటప్పుడు ఫండ్స్ రేజ్ అనేది ఒకటి చేస్తుంటారు. నేను ఇట్లా కాంపిటీషన్కి వెళ్దాం అనుకుంటున్నా, తెలంగాణకు ఒక పేరు సంపాదించి పెడదాం అనుకుంటున్నా, నాకు ఇన్ని డబ్బులు కావాలి అని అడుగుతుంటారు కదా, ఎందుకన్నా ఎక్స్పెన్సివ్స్ అయితాయా, వెళ్ళడానికి ఛార్జెస్ అయితాయా, దేనికి? అంటే ఇప్పుడు స్టేట్ పరంగా కాంపిటీషన్లో ఆడుకున్నావు అంటే నీకు అంత ఎక్స్పెన్సివ్స్ ఏమి ఉండేవన్న, డైట్కి సప్లిమెంట్స్కి దానికి ఉంటుంది. ఇప్పుడు మనము పెద్ద పెద్దగా కాంపిటీషన్లో ఆలోచించుకున్నావు అంటే వాళ్ళకి మనము 1,50,000, 2,00,000 వరకు పే చేయాలి. ఎవరికి? మనము ఫెడరేషన్కి. చేస్తే వాళ్ళు అప్ అండ్ డౌన్స్ అంతా చూసుకుంటారు. అక్కడ ఉండడము, మన అకామిడేషన్ దగ్గర అంత ఏ టు జెడ్ వాళ్ళు చూసుకుంటారు. ఓకే, సో అలా మీరు ఎంత వరకు పే చేసారన్న మొత్తం కాంపిటీషన్స్లలో? నేను 3 టైమ్స్ పోయినా, ఉజ్బెకిస్తాన్కి పోయినా, సౌత్ కొరియాకి పోయినా, ఇండోనేషియాకి పోయినా. ఓకే, ఈ మధ్య ఇప్పుడు నేపాల్లో కూడా కాంపిటీషన్ ఉండే అంట. ఆ కాంపిటీషన్ అక్కడ ఉండే అని తెలుసు, కాకపోతే నేను రాత్రి అంతా పడుకోలేదు ఆ కాంపిటీషన్ నేను వెళ్ళలేదని. ఎన్ని ఇయర్స్ అన్న మీరు బాడీని, ఎన్ని ఇయర్స్ మీరు కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ వచ్చారు? నేను 2006 నుంచి 2013 వరకు కాన్స్టెంట్గా బాడీని మెయింటైన్ చేసిన దగ్గర దగ్గర 7 ఇయర్స్. సో 7 సంవత్సరాలు పర్ఫెక్ట్ బాడీని మెయింటైన్ చేసిన. దాని తర్వాత మళ్ళీ 2018లోకి వచ్చిన, 2018, 2019, 2020, 2021 మళ్ళీ మెయింటైన్ చేసిన. సో ఈ 7 ఇయర్స్ మనం మాట్లాడుకుంటే 2006 నుండి 2013 వరకు నువ్వు బాడీని మెయింటైన్ చేసినావు కదా, 2013లో జరిగినటువంటి ఘటన ఏదైతే అమ్మగారికి క్యాన్సర్ అని చెప్పి విషయం తెలిసింది కదా, ఆ విషయం తెలవగానే ఇంకా నువ్వు ఆపేసుకున్నాను. అది ఎట్లన్నా ఎట్లా తెలిసింది అసలు అమ్మకి క్యాన్సర్ అని ఎట్లా తెలుసు? అంటే ఆమెకి కంటిన్యూస్గా బ్లీడింగ్ రావడం స్టార్ట్ అయింది. నేను అది అంటే హీట్ వల్ల వస్తుందా, దీని వల్ల వస్తుందా అర్థం కాలే. హాస్పిటల్ తీసుకొని వెళ్తే వాళ్ళు టెస్ట్ చేసారు, అంటే ముందు నుంచి ఉంది, మీరు కరెక్ట్ టైంకి తెచ్చారు, చూసుకున్న మంచిది అయిపోయింది అని చెప్పి ఇంకా మెడిసిన్ కొంచెం స్టార్ట్ చేసినాం. సో అమ్మ ఆరోగ్యం కూడా బాగాలేదు, అమ్మ ఆరోగ్యం. సో అక్కడ 2013లో ఇంకా మీరు దారి మరలేరు కదా, సో కాంపిటీషన్స్ ని ఆపేసి జిమ్ ఆపేసి అప్పుడు ఏం వర్క్ చేశారన్న మీరు? ట్రైనింగ్ ఇస్తున్నానా, ట్రైనింగ్ ఇస్తుంటేనే ఇంకా మెల్లమెల్లంగా ఇంకా ఈ బౌన్సర్ జాబ్ చేస్తుండే. ఎంత అన్న మీరు లోయెస్ట్ ఫస్ట్ టైం బౌన్సర్కి వెళ్ళింది ఎంతకు? 800 అన్న. 800? నేను షూటింగ్లలో కూడా వెళ్తున్నానా, అంటే నాకు డబ్బు ఎక్కడ వస్తుంది అక్కడ పనికి వెళ్తున్నానా, ఎందుకంటే ఇల్లు గడవాలి అంతే, అదొకటే అనుకుంటున్నాను. ఆ త్రూ నేను ఎంచుకున్న ఈ ప్రొఫెషన్ త్రూ నా వాళ్ళు పస్తులు ఉండొద్దు. లేదన్నా ఏం అలవాటు లేదు నాకు, అట్లీస్ట్ ఈ ప్రొఫెషన్ త్రూ నేను ఈ తెచ్చుకున్న బాడీ దేనికైనా పనికి రావాలని చెప్పి ఇంకా నేను బౌన్సింగ్ గాను, దేనివో బాడీ గార్డ్ లెక్కను, షూటింగ్లను అంటే ఉంటాయి కదా, యాదవ్ షూటింగ్లో కూడా పెట్టుకుంటున్నారు. అట్లా నేను ఆర్యా 2 మూవీలో కూడా నేను 30 డేస్ ఉండే, ఆ రింగ రింగ సాంగ్లో దాంట్లో ఉండే నేను. ఓకే, మళ్ళా రామ్మోజీ ఫిలింలో ఉక్కి అక్రుక్కు, మన జాన్ అబ్రామ్ మూవీలో కూడా నేను విలన్ లెక్క ఉండే, సైడ్ విలన్ అంతా గ్రూప్లో. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మీరు స్టేజ్ ఎక్కేటప్పుడు మీ వెనుక కొంతమంది ప్రజలు ఉంటారు, స్టేజ్ ఎక్కుతుంటే అరవడము చేయడము, అక్కడ సీన్ కట్ చేస్తే ఇక్కడికి వెళ్ళేసరికి దొబ్బులాట ఈ పరిస్థితులలో అట్లాంటి పరిస్థితులలో ఎప్పుడన్నా గుర్తుపట్టిరా ఎవరన్నా? అరే మీరు గుర్తుపట్టిరు. ఆ గబ్బర్ సింగ్ టీమ్ ఉంది చూడన్నా, ఇప్పుడు ఫేమస్ అయింది, వాళ్ళంతా గుర్తుపడతారు, చాలా బాగా గుర్తుపడతారు. అరే మీరు కిరణ్ గారు అంటారు కదా, ఈ ఫిష్ వెంకట్, మన గబ్బర్ సింగ్ టీమ్, వీళ్ళందరూ కూడా గుర్తుపడతారు. గుర్తుపడతారు. ఓకే, సో మీ జిమ్ జర్నీ బాగానే ఉందన్న, మనం కొంచెం లోపలికి వెళ్దాం, జిమ్ లోపలికి వెళ్దాము అన్న. పరిస్థితి చూసుకున్నట్టయితే ఇప్పుడున్న పరిస్థితులలో జిమ్ చేయగానే చనిపోతున్నారు, జిమ్లో చనిపోతున్నారు అనేది ఒక అపోహ, అదొక ఆరోపణ. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2కి వచ్చినప్పుడు ప్రతి స్పోర్ట్స్లో తన సొంత కష్టం, తన సొంతంగా ఫిజికల్గా ముందుకెళ్తాడు, కానీ ఇక్కడ వన్స్ జిమ్కి వచ్చేసరికి మెడిసిన్స్, స్టెరాయిడ్స్ ఇవన్నీ కూడా ఇల్లీగల్ మందులు కూడా వాడి బాడీని పెంచుకుంటారు, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి అనే ఒక అపోహ ఉందన్న. మనం ఫస్ట్ ఈ చనిపోయే టాపిక్ మాట్లాడితే ఎందుకన్నా జిమ్ చేస్తే చచ్చిపోతారు, ఇది ఎంతవరకు నిజమన్నా నీ ఎక్స్పీరియన్స్ ప్రకారం? అన్న ఇప్పుడు పునీత్ రాజ్ చనిపోయింది కదా అన్న. అవును, పునీత్ రాజ్ స్టెరాయిడ్ అయితే తీసుకోలేదు కదా. అవును, ఆయనకి జిమ్లోనే డెత్. అవునన్నా,
మనిషికి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో ఆయనకి స్ట్రెస్ ఎంత ఉందో బ్యాక్ టు బ్యాక్ ఆయన ఎన్ని షూటింగ్స్ చేసిండో ఆయనకి కాంప్లికేషన్స్ ఎంతకన్నా ముందు వచ్చిందో లేదా స్ట్రోక్ వచ్చిండొచ్చు ఆయన పట్టించుకోకుండా జిమ్ కి పోయి ఉండొచ్చు జిమ్ లోనే చనిపోయి ఉండొచ్చు ఫిజికల్లీ పర్ఫెక్ట్ అప్పుడే జిమ్ కి వెళ్ళాలని ఏం లేదు అన్న జిమ్ కి నువ్వు ఎప్పుడైనా వెళ్ళొచ్చు జిమ్ మంచిదన్న చాలా మంచిది జిమ్ చేసినావు అంటే నువ్వు నీకు ఎటువంటి డిజీజ్ ఎటువంటి ఇవన్నీ చెడు అలవాట్లకి మనం అసలు పోము అదొక మంచి అలవాటు అది జిమ్ అనేది పొద్దుగాలే లేచిపోతాము కరెక్ట్ గా తింటాము కరెక్ట్ టైం కి పడుకుంటాం బాడీ పడుకోబెట్టేస్తుంది ఇంకా రెస్ట్ కావాలి కంపల్సరీ అని సో ఈ చనిపోవడానికి కారణం ఏంటంటే నిద్ర లేకనో ఇలా నిద్ర లేకుండానో లేకపోతే స్ట్రెస్ ఈ కాలంలో వచ్చే ఫుడ్ ఓకే ఫుడ్ కూడా టైంకి కరెక్ట్ టైంకి తినేసేలా కరెక్ట్ టైం పడుకోవాలన్న ఈ మధ్య 3 o'clock 2 o'clock లేట్ నైట్ ఫుడ్స్ ఓకే లేట్ నైట్ పార్టీస్ ఓకే అవన్నీ అవన్నీ చూపియారు అన్నమాట అప్పుడు మనిషి ఎక్కువ తాగి చచ్చిపోయినోడు కూడా ఉన్నాడు అది ఇంతవరకు రాలే అంటే తాగిండో చచ్చిపోయిందని చెప్పి విన్నారా మీరు ఎప్పుడన్నా వచ్చిందా మీడియాలో జిమ్ నే చూపిస్తారు ఎందుకంటే జిమ్ చాలా మంది చేస్తారన్నా మెజారిటీ ఆఫ్ పీపుల్ జిమ్ కి బాగా అలవాటు అవుతారు డాక్టర్లు వెళ్తారు పోలీసులు వెళ్తారు జడ్జిలు వెళ్తారు పొలిటీషియన్లు వెళ్తారు అందరు వెళ్తారు సెలబ్రిటీస్ కూడా వెళ్తారు జిమ్ కి దాని ఒక్కదాన్ని బ్లేమ్ చేస్తారు అటు పోయి అక్కడ చచ్చిపోయాడు అంటే ఇంక అంతే జిమ్ చేసిండు జిమ్ వెయిట్ లేపిండు వెయిట్ లేపడం వల్ల చచ్చిపోయాడు మా టైంలో మేము వినలేదు అన్న ఈ మాట అన్ని 2013 2012 అసలు మీరు ఇన్లో కూడా వచ్చి నాకు తెలిసి ఇప్పుడు ఇప్పుడు వచ్చినాయి ఇవన్నీ అప్పట్లో జిమ్ లో చనిపోయిన పరిస్థితి ఎవరు లేనే జిమ్ అంటే హెల్తీగా ఉంటాడు అంటే ఇప్పటికీ అర్నాల్డ్ ష్వార్జ్నెగర్ ఇప్పటికీ చేస్తున్నాడు వర్కౌట్ ఇప్పటికీ చేస్తుండు లీప్ రిస్ట్ మళ్ళీ వీళ్ళకి రాండీ కోల్మ్యాన్ చూడన్న నడుము ఇరిగింది పెద్ద వెయిట్లు లేపుకుంటా ఆయనకి చేయడం వల్ల సర్జరీలు అయినా కానీ ఇప్పటికీ జిమ్ చేస్తుండు కదా ఆ జిమ్ వల్ల ఏదైనా హాని ఉంటే ఆయన కూడా మానేసుకుంటుండే అరే వద్దురా పోయి నాకెందుకు జిమ్ అని చేస్తుండు కదా ఇప్పటికీ వీల్ చైరో ఏదో స్టిక్ పట్టుకుని అయినా పోయి జిమ్ చేస్తుండు చాలా మంది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఉన్నారు జిమ్ గురించి వచ్చి చెప్పేటారు వాళ్ళే వచ్చి చెప్తున్నారు సో మనం వన్స్ ఈ టాపిక్ మాట్లాడితే ఏందన్నా స్టెరాయిడ్స్ కథ ఏంది స్టెరాయిడ్స్ లేకుండా బాడీ రాదా స్టెరాయిడ్స్ అంటే స్టెరాయిడ్తోనే బాడీ వస్తుందని ఏం లేదన్న స్టెరాయిడ్ నీకు ఉట్టి బాడీకి సపోర్ట్ చేస్తుంది అంతే కష్టం అయితే కంపల్సరీ పడాల్సిందే నువ్వు స్టెరాయిడ్ తీసుకున్నావు అంటే దానికి ఇంకా 2 రెట్లు ఎక్కువ కష్టపడాలి నార్మల్ నార్మల్ మనిషి కంటే ఎక్కువ ఓకే దానివల్ల నీకు ఫ్యాట్ అనేది బాడీలో రాకుండా చూసుకుంటుంది అది ఫ్యాట్ రాకుండా చూస్తుంది నీ కొంచెం నీ పర్ఫార్మెన్స్ కొంచెం మజిల్ పంపింగ్ అనేది బాగుంటుంది మజిల్ పంప్ మజిల్ క్వాలిటీ కనబడుతుంది లుక్ బాడీ బిల్డర్ వైజ్ లుక్ వస్తుంది మజిల్స్ అనేది ప్రతి మజిల్ నీకు విజిబుల్ గా కనబడుతుంది కొంచెం ప్రొఫెషనల్ గా కనబడతాం అంతే స్టెరాయిడ్ తీసుకుంటేనే ఇంకా అట్లాంటి ప్రతి ఒక్కటి బాడీ బిల్డర్ అయిపోతుండే అన్న సో హార్డ్ వర్క్ 100% ఇంటూ 2 times ఉంటుంది 100% ఇంటూ 2 times డైట్ కూడా కంపల్సరీ తీసుకోవాలి ప్రాపర్ గా రెస్ట్ ఉండాలి ప్రాపర్ గా వర్కౌట్ చేయాలి ఇవన్నీ ఉంటే నీకు ఏం ప్రాబ్లం లేదు సో ఈ స్టెరాయిడ్స్ గురించి మాట్లాడితే స్టెరాయిడ్స్ తీసుకున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఏందన్న సైడ్ ఎఫెక్ట్స్ అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ చెప్పే విషయం ఏంటంటే పిల్లలు పుట్టారు ఇది మీకైతే తెలిసి మాట అంటుంటారు పిల్లలు పుట్టరు అనే పెద్ద మాట అయితే ప్రతి నోట్లో విన్నా పిల్లలు 100% పుట్టరు కొంతమంది బాడీ బిల్డర్స్ కూడా ఈ మాటలు నమ్మి నేను పెళ్లి చేసుకొని పిల్లలను కన్న తర్వాత స్టెరాయిడ్స్ తీసుకున్నా నాకు తెలిసిన కొంతమంది బాడీ బిల్డర్ రీసెంట్ జూనియర్ బాడీ బిల్డర్స్ సో వాళ్ళు ఈ మాటలు కూడా అంటుంటారు నేను ఒక కొడుకు పుట్టిన తర్వాత నేను స్టెరాయిడ్స్ తీసుకున్నా ఏందన్న నిజంగా స్టెరాయిడ్స్ తీసుకుంటే పిల్లల మీద ఎఫెక్ట్ అనేది ఉంటుందా పిల్లల మీద ఎఫెక్ట్ అనేది ఏం ఉండదు అన్న నీకు ఆ టైంలో నీకు న్యాచురల్గా వచ్చే టెస్టోస్టెరాన్స్ అనేది షెడ్ అనే ఉంటుంది ఓకే నీకు ఐడియా ఉండొచ్చు టెస్టోస్టెరాన్స్ త్రూ మన పిల్లలు పుడతారు టెస్టోస్టెరాన్స్ లో ఉంటే నీకు ఇంకా పిల్లల ఛాన్స్ ఉండదు మనము ఆ టైంలో ఫోకస్ అనేది మనకు కంప్లీట్లీ మనం బాడీ బిల్డింగ్లో పెడతాం కాబట్టి ప్లస్ మన బాడీలో మెడిసిన్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో నీకు ఛాన్సెస్ ఉండదు పిల్లల గురించి నువ్వు ఆలోచించలేవు ఇంకా ఓకే ఒక్కసారి నీది కాంపిటీషన్ అయిపోయినాక నువ్వు మళ్ళీ పీసీటీ అనేది ఉంటాయి పోస్ట్ సైకిల్ చేస్తాం తర్వాత దాని తర్వాత నువ్వు మళ్ళీ పిల్లల ఛాన్స్ ఉంటుంది మనకి ఇంకా నువ్వు జిమ్కి బాడీ బిల్డింగ్కి సంబంధం ఉంది స్టెరాయిడ్కి దానికి కాకపోతే నువ్వు తర్వాత చేసుకోవాలి
ఇప్పుడు నువ్వు తర్వాత ఒక ప్రాసెస్ పీటీటీ అనేది అంటున్నావు, పీసీటీ అంటున్నావు కదా, ఏందన్నా వాష్ అవుట్ లోపల ఉన్న మెడిసిన్ ని వాష్ చేస్తాం, తీసేస్తాం. ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అన్న? ఆ ప్రాసెస్ అంటే మనకు ఒక 1-1.5 మంత్స్ అయిపోతుంది అన్న. ఓకే, దాని తర్వాత నువ్వు న్యాచురల్ గా ఒక 3-4 మంత్స్ ఇంకా నువ్వు నార్మల్ గా డైట్ కొంచెం లో ప్రోటీన్ డైట్ వచ్చేసి నార్మల్ గా కార్బ్స్ తినడము ఇంకా కొంచెం హెల్దీ ఫ్యాట్స్ ఇవన్నీ తినుకుంటా నువ్వు చేస్తే ఇంకా నార్మల్గా నీది టెస్టోస్టెరోన్ అనేది నీకు మళ్ళీ నార్మల్ వచ్చేస్తుంది, నార్మల్ రేంజ్కి. ఇంకా నువ్వు నార్మల్గా పిల్లల గురించి ఇంకా ఆలోచించుకోవచ్చు. ఓకే, ఈ పిల్లల గురించి ఆలోచన కూడా పోదు. ఎగ్జాక్ట్లీ పాయింట్ అర్థమైంది అన్న. సరే అన్న, ఈ స్టెరాయిడ్స్ ఈ అపోహలు అన్నీ మాట్లాడడం కదా, అయితే వన్స్ మీరు జిమ్ వెళ్ళి స్టేజ్ ఎక్కి బాడీ చేసుకొని అక్కడికెళ్ళి మళ్ళీ వచ్చి స్నానం చేసుకొని ప్రశాంతంగా చిల్లర వీరస్ గెలిచిన నేను ప్రశాంతంగా వండి సరే గెలిచిన కదా అని వదలకుండా మళ్ళా పొద్దున మళ్ళా జిమ్ము మళ్ళా నెక్స్ట్ కాంపిటీషను మళ్ళా కథ ఈ విధంగా వెళ్ళిన మీరు ఒక్కటేసారి ఒక్క సమస్య అమ్మ క్యాన్సర్ అనే సమస్యతోటి అక్కడ ఆపేసారు కదన్న, ఆపేయంగానే మీ బాడీ స్ట్రక్చర్ డే బై డే మారుతూ వచ్చింది, కడుపు రావడము కొంచెం బల్క్ అవ్వడం, కళ్ళు మూసుకొని నిద్రలోకి వెళ్ళి లేవంగానే మనం స్నానం చేస్తే మన బాడీని మనం చూసుకుంటాం, అప్పుడు ఏమని ఫీలింగ్ ఉంటుందన్న? నేను అది చూసుకోవడం ఉంటుందని చెప్పి నేను మా ఇంట్లో అద్దాలు కూడా తీసేసిన అన్న, అద్దం కూడా లేదు మా ఇంట్లో. ఇంట్లో బాడీ చూడడానికి అద్దమే లేదు? అద్దమే లేదు. అంటే ఇది నా పర్సనల్ థింగ్ అన్న, ఇది నేను కొన్ని రోజులు జిమ్ నేను కొన్ని మంత్స్ వెళ్ళిన జిమ్కి, వన్స్ జిమ్ మానేసిన తర్వాత ఎప్పుడైనా డ్యాన్స్ చేసినా ఎప్పుడైనా కొంచెం దమ్ము వచ్చినా ఎప్పుడైనా షర్ట్స్ సరిగ్గా పట్టకపోయినా నాకే ఫీలింగ్ ఉంటుంది మీ అమ్మ ఇంత మంచిగా జిమ్ చేసుకున్నారా. అట్లాంటి మీరు కొన్ని సంవత్సరాలు ప్రొఫెషన్ ప్యాషన్తో వెళ్ళిన మీరు సడన్ గా ఇది అయిపోతుందని అద్దాలు అన్ని తీసేసిరా? డ్రెస్సింగ్ టేబుల్ కూడా లేదు ఇంట్లో. జిమ్ అంటే నేను మీరు గమనించుండొచ్చు నేను వన్స్ అపాన్ టైమ్ నేను శాండోస్ కూడా శాండోలో చేస్తుండే వర్కౌట్, శాండో అంటే శాండో లేకుండా అట్లా కూడా వర్కౌట్ చేసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్య నేను టీషర్ట్ మీద చేస్తున్నా, నేను ఎప్పుడు చేయకపోతుండే అట్లా, నేను శాండో మీదనే వర్కౌట్ చేస్తుండే. శాండో అంటే స్ట్రింగర్స్, ఎందుకంటే అది చూసిన తర్వాత నాకు కమెంట్స్ చేస్తుంటారు అన్నా ఏమైపోయిందన్నా బుర్ర వేయించుకున్నావు మరి ఏమైందన్నా బాడీ మొత్తం అట్లా అయిపోయింది. ఆ టైంలో ఆ ఒక్కొక్క కమెంట్స్కి నేను ఏం రిప్లై అయ్యాలో అర్థం కాకపోతుండే, బాధ అనిపిస్తుంటుంది. ఎగ్జాక్ట్లీ అందుకే నేను వర్కౌట్ కూడా టీషర్ట్ మీద చేస్తున్నాను ఇప్పుడు. ఇప్పుడు చాలా చాలా జిన్ అని అంటారు, జిన్ అంటారు కదా, చాలా జిన్నుతోటి ముందుకెళ్తుంది లైఫ్ మీదే. సరే అన్న, ఈ కాంపిటీషన్స్ గురించి మీ జిమ్ ఫీల్డ్ గురించి మాట్లాడితే నష్టాలు కష్టాలు ప్రతి దగ్గర ఉంటాయి, అది మనం ఒప్పుకోవాల్సిందే. కానీ నష్టాల్లో కష్టాల్లో తోడున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, అట్లా తోడున్న వాళ్ళు అంటే నీకు ఎవరన్నా మొట్టమొదటిగా గుర్తొచ్చేది? నష్టాల్లో కష్టాల్లో అంటే నాకు మా అమ్మ మా తమ్ముడు మా నాన్న నాకు ఒక్కొక్క దోస్తు అన్న ఫ్రెండ్ గణేష్ అని చెప్పి. బాడీ బిల్డర్స్కి దోస్తులు ఉంటారు, క్లయింట్స్ దోస్తులు ఉంటారు. దోస్తులు ఎక్కువైపోతే మనము మన ఇంట్లో దగ్గర తక్కువ ఉంటామన్నా. నేను నాకు సండే ఒక రోజే టైం దొరుకుతుంది, నార్మల్గా నేను పనుల మీద ఉంటా, ఆ సండే ఒక రోజు కూడా మా అమ్మతో ఉంటా. ఓకే, సో అదే రీజన్కి బాడీ ఉందంటే దోస్తాన్ని ఏందన్నా నీకు తెలియడం కూడా వచ్చి ఇంటి ముంగట నిలవ ఉంటాడు. కిరణ్ ఇంటి ముంగట సండే సంగారెడ్డి నుంచి అక్కడికి వెళ్ళి వరంగల్ నుంచి ఇక్కడికి వెళ్ళి వచ్చి నాకు డైట్ రాసుకొని పోతుండే. ఒక 3 సంవత్సరాల కింద మాట చెప్తున్నా నీకు, నా గురించి వెయిట్ చేస్తుండే బయట అన్న ఎప్పుడు వస్తాడా ఎప్పుడు రాసుకొని పోదామా అని చెప్పి. ఇప్పుడు బాడీ లేదు కదా, ఇజ్జత్ ఉండదు. బాడీ ఉంటేనే ఇజ్జత్ అన్న ఈ ఫీల్డ్ లా. సో మళ్ళీ బాడీ రెడీ అవుతుంది అన్న? ఇప్పుడు నేను మళ్ళీ స్టార్ట్ చేసిన అన్న, ఇప్పుడు కొంచెం స్టార్ట్ చేసిన. ఓకే, అయితే నువ్వు ఈ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ ఇచ్చేటప్పుడు అమ్మకి హెల్త్ బాగాలేదు, ఓకే అమ్మకి హెల్త్ బాగాలేదని ఆపేసిన, మరి ఆ టైంలో నీకు తెలిసిన రాజకీయ నాయకులు కానీ కొంచెం డబ్బు ఉన్న వాళ్ళు ఎవరైనా నన్ను అప్రోచ్ అయ్యి ఇట్లా బాగాలేదు నేను ఇల్లు చూసుకోవాలి అట్ ది సేమ్ టైం ప్యాషన్ని చూసుకోవాలి ఏమన్నా ఆర్థిక సహాయం చేయగలుగుతారని అడగలేదన్న ఎవరిని? నేను మల్లారెడ్డి దగ్గర పోయినా అన్న. ఓకే, కలిసిండు, కలిసి నాకు స్పోర్ట్స్ మినిస్టర్ని నువ్వే కలవాలని చెప్పి నాకు ఒక 3 లాక్స్ది అది అప్రూవల్ రాసి ఇచ్చిండు. అది నా దగ్గర ఇప్పటికీ ఉంది, తీసుకొని నేను స్పోర్ట్స్ మినిస్టర్ దగ్గర కూడా పోయినా. కాంపిటీషన్ పీక్ కాంపిటీషన్ టైంలో పోయినా. పీక్ కాంపిటీషన్ అంటే నీకు ఎట్లా అంటే తక్కువ వాటర్ తాగి ఉంటావు,
అవును లాస్ట్ 3-4 డేస్ అసలు వాటర్ ఇంటేక్ ఏ ఉండదు. ఆ నెలల ముందు నుంచి మనం వదిలేస్తుంటాము. మెల్లమెల్లమెల్లమెల్లమెల్ల వాటర్ ఇంటేక్ తక్కువ ఉంటుంది. ప్లస్ నీకు నీ కడుపులో ఫుడ్ సరిగా ఉండదు, కష్టపడి ఉంటావు. ఎట్లా అంటే ఇట్లా నేను నూక్తే కింద పడిపోయేటట్టు ఉంటావు. అంత కష్టపడి ఉంటుంది, అంత కష్టపడి ఉంటావు. ఆ టైంలో నన్ను సెక్రటరీకి నేను పోయినా, పోయి అక్కడ ఉండి వెయిట్ చేపించి 8 గంటలను బయట గుసబెట్టి అట్లీస్ట్ నేను అది ఇచ్చింది తీసుకొని అది చూసి సైన్ కూడా పెట్టే టైం లేకుండా నన్ను లైట్ తీసుకున్నారు. తర్వాత నాకు నువ్వు ఇడు వీడు కాంపిటీషన్ పోతాన్నాడు కదా, పోయిందా లేదా ఫోన్ చేశాను అడుగుతాను, నా నంబర్ కూడా కింద రాసిచ్చిన నేను. అరే బాడీ బిల్డర్లు 10 మంది ఓరు పోయి తెలంగాణ నుంచి, ఒక్కరిలో 2 ముగ్గురో పోతారు. ఆ ఒక్కరిలో 2 ముగ్గురిని కూడా పట్టించుకునేటోళ్ళు మనకి లేకపోతే మనము ఈ స్టేట్కి మనం బాడీ బిల్డింగ్ చేసి ఏం చేస్తున్నాం అన్నట్టు అనిపిస్తుంది అన్నప్పుడు. సెల్ఫ్ సూసైడ్లో ఇది కూడా భాగమే. వందలాది మంది అయితే లేరు కదన్న మన బాడీ బిల్డింగ్ని మన మన మనం మన స్టేట్ని మన నేషనల్ని తీసుకొని పోయి అక్కడ చూపడానికి 2 ముగ్గురు. ఆ 2 ముగ్గురు కూడా సెల్ఫ్ పైసలే పెట్టుకొని అమ్మ బంగారం అమ్ముకొని, కొందరు బండిలు అమ్ముకొని, కొందరు ఏదో కష్టపడి పేపర్లు పెట్టి పెట్టో ఏదో పెట్టో ఒక ఈవెంట్ చేద్దాం రా భయ్ మనం అని పోదాం. దాంట్లో కూడా వాళ్ళకి కొంచెం పుష్ ఇస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. అయితే మనము ఈ ఈ అవుట్ స్టేట్స్ కానీ లేకపోతే ఇంకో కంట్రీకి కానీ ఇట్లా వెళ్ళి కాంపిటీషన్ చేసినప్పుడు మనం 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 గెలిచాడు నుంచి వస్తుంటే మన ఫీలింగ్ ఎట్లుంటుంది అన్న? గెలిచి ఆడికెళ్ళి వస్తాం వస్తుంటే ఫీల్ చాలా బాగుంటుంది అన్న. మనల్ని ఇక్కడ పిలిచి ఫెలిసిటేట్ చేసే మనుషులు కూడా ఉండరన్న, అట్లా ఉండాలా మనకి? గెలిచి ఆడికెళ్ళి వస్తావు తర్వాత నీ మీ ఇంటోళ్ళే ఉంటారు అక్కడ, మీ దోస్తులు ఉంటారు. ఈ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ వాళ్ళు ఎందుకు వస్తలేరు? బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ నుంచి మనకు వచ్చి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సేమ్ బాడీ బిల్డింగ్ నేను చెన్నై నుంచి చేసినాను అనుకో, అక్కడ సీఎం నుంచి వాళ్ళకి సీఎం నుంచి ఫండ్స్ రేస్ అయినా సీఎం కొద్దు వాళ్ళ ఆఫీస్కి పిలిచి వాళ్ళకి పైసలు ఇచ్చినే ఉన్నారు. వాళ్ళకి హెల్ప్ చేసినారు, 5-5 లక్షలు చెక్ ఇచ్చారు వాళ్ళకి. చలో బాప్ వాళ్ళు మెడల్ కొడుతున్నా వాళ్ళకి చెక్ ఇచ్చారని కాదు, పిలిచిండా లేదా అన్న? పిలిచింది కదా. మాకెందుకు లేదు ఆ గుర్తింపు? మేము కూడా బాడీ బిల్డింగ్ చేస్తున్నాం, మేము కూడా అదే డైట్ చేస్తున్నాం, మేము కూడా అదే గరీబీ పుట్టుకొని నుంచి వచ్చినాం. జీవితాలను త్యాగం చేసి మెడిసిన్ తీసుకోవడము ఇదంతా కూడా ఇది ఇప్పుడు అన్న, ఇప్పుడు మెడిసిన్ కూడా మాకు మేము ఉంటామో లేదో మాకేమైనా అవుతుందో లేదో అని అవన్నీ చాలా ఉంటాయి లోపట, కానీ మేము అవి ఎప్పుడు చూపించుకోం. మా మైండ్ సెట్ అంతా ఒకటే, మనం తెలంగాణకి ఏమైనా చేయాలా, మన ఇండియాకి ఏమైనా చేయాలా, ఈ కసితోనే వెళ్తాం మనం. బస్ మనం ఉన్నామా సచ్చినామా లేదా, మనం పోయేటప్పుడు ఫ్లైట్లో పోయినాం, వచ్చేటప్పుడు మనం బాక్స్లో ప్యాక్ చేసుకొని తెస్తారా మనకు తెలియదు. మనం గెలవడానికి పోతున్నాం, అదే ఒక హోప్తో పోతాం. బస్ ఆ హోప్తో ఓఎస్ వచ్చినాక కూడా అచీవ్మెంట్ అచీవ్మెంట్ అట్లీస్ట్ పిలిచి ఒక మాల, పైసలైతే ఇవ్వలేదు, పిలిచి ఒక మాల ఒక షల్ల ఎంత పోయి మాకు కూడా ఒక ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది భయ్, మన స్టేట్ నుంచి మనం మళ్ళీ చేద్దాం భయ్, ఏమైనా చేద్దాం అనేది ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అట్లా మనం పోయేసి వచ్చేసినాక మనకి అరే ఇంతేనా అనిపిస్తుంది, దీని గురించి మనం చేసినాం అనిపిస్తుంది. తర్వాత మనము బాడీ బిల్డింగ్ని వదలలేము, తర్వాత మనం చేయలేము, మధ్యలో ఉండిపోతాం. చెయ్యాలనుకున్న చేసిన తర్వాత ఏమొస్తుందో తెలియదు, వచ్చేసినాక మనం ఆ ఫీల్డ్లో ఉంటామో లేదో తెలియదు, కంటిన్యూ అవుతామో లేదో తెలియదు. కంటిన్యూ కాకపోతే ఒక పేరు వానికి ఏమైపోయి ఉండొచ్చు. ఒక పెద్ద బాడీ బిల్డర్ కనబడతలేడు అంటే అరే మనకి ఏదైనా అయిపోయి ఉండొచ్చు రా భయ్, హెల్త్ ఇష్యూస్. నాకు హెల్త్ ఇష్యూస్ ఏం లేదన్నా, నేను ఇప్పటికీ గట్టిగానే ఉన్నా, ఇప్పటికీ అదే బెంచ్ ప్రెస్ కొడతా, ఇప్పటికీ అదే స్క్వాడ్ కొడతా. మీ లైఫ్ లో హైయెస్ట్ వెయిట్ ఏదన్నా బెంచ్ ప్రెస్? నేను హెవీయెస్ట్ అనేది ఎప్పుడు ఏం లేదన్నా, రోజు హెవీ చేస్తా, హెవీ చేస్తేనే నాకు సాటిస్ఫాక్షన్. హెవీ చేయకపోతే నాకు మైండ్ మజిల్ కనెక్షన్ ఉండదు. హెవీ చేస్తేనే నాకు చేసినాడు అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎన్ని చేస్తానన్నా పుష్అప్స్? నేను ఒక్క సెట్ లో 100 కొడతానా, సింగిల్ సెట్ లో 100 కొడతా. అప్పుడు కూడా అంతేనా? నేను 10 సార్లు కిందనే 50 కిలో డంబుల్తో ఆడుకునేటోని, 10 ఇయర్స్ కింద మాట చెప్తున్నాను, ఇప్పటికి అదే అదే డబ్బులు చెప్తా. అప్పటికి అప్పుడు నా దగ్గర డైట్ కూడా లేకపోతుండే, ఇప్పుడు కూడా నా దగ్గర డైట్ లేదు, కాకపోతే జునూన్ ఇప్పటికీ ఉంది. అది ఉంటేనే లేస్తుంది, ఇది ఉంటేనే లేపుతాము అని
స్ట్రెంగ్త్ పోలేదంటావు. స్ట్రెంగ్త్ ఎప్పటికుంటా చచ్చిపోయే వరకు ఉంటుంది స్ట్రెంగ్త్. ఇది ఇప్పటికీ ఆరు నాలుగు జిమ్ లో ఉండాలంటే అర్థం చేసుకోండి మీరు. ఇప్పటికీ 2 కిలోల మీద లెగ్ ప్రెస్ కొడుతుంటే మీరు అర్థం చేసుకోండి అంటే వాళ్ళకి ఎంత అడిక్షన్ అని చెప్పి. స్ట్రెంగ్త్ అంతా కూడా ఇక్కడ నుంచి అన్న మైండ్ సెట్. కొన్నిసార్లు అయితే నేను తినకుండా కూడా జిమ్కి వెళ్తాను. ప్రీ వర్కౌట్ కూడా ఉండదు, ప్రీ వర్కౌట్ మీల్ కూడా లేదు. అట్లనే పోయి వర్కౌట్ చేస్తే అదే వెయిట్ లేపుతా. తలసాని శ్రీనివాస్ యాదవ్ వల్ల సన్ అన్న మీరు ఎప్పుడు అడుగుతాడా అని అనుకుని వెయిట్ చేస్తున్నా అంతే. అలా వాళ్ళ సన్ కూడా నాకు 1,50,000 ఇచ్చినాను. అది కూడా నాది వాళ్ళ ఫ్రెండ్ ఎవరు చెప్పినంట అది కష్టపడతాడు పోరడు మంచిగా అంటే పిలిచి హెల్ప్ చేసి. సో ఇప్పుడు మీ నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వాట్ ఈస్ యువర్ ఎయిమ్ ప్రజెంట్ ఆఫ్ నౌ? ఇప్పుడు నీకు ఏం ఏముందన్న, ఏం చేద్దాం అని అనుకుంటున్నారు? మళ్ళీ బాడీ బిల్డింగ్ చేద్దాం అనుకుంటున్నా అన్న. మళ్ళీ బ్యాక్ టు ఫామ్? మళ్ళీ బ్యాక్ టు ఫామ్ చేయాలి. ఉందన్న మళ్ళీ ఆ బాడీ సహకరిస్తుందా? ఉంటుందన్న, సహకరిస్తుంది 100%. ఇదే మాటను నన్ను ఒక 2 ఇయర్స్ తర్వాత వచ్చినది అడిగిన కానీ కూడా ఇదే మాట చెప్తున్నాను. అంటే ఇంకా బ్యాక్ పెయిన్ ఏదో అన్నారు కదా దాని గురించి. పెయిన్స్ కనబడదన్న, మనిషికి చాలా ఉంటాయి. కాకపోతే కసి అనేది నీకు అది చూపి అది ఒక్కటే ఉంటుంది చేయాలరాబోయే అని. ప్రతి బాడీ బిల్డర్ బ్యాక్ పెయిన్ ఉంటుంది, ప్రతి బాడీ బిల్డర్ నీ పెయిన్ ఉంటుంది, ప్రతి బాడీ బిల్డర్కి ఎల్బో పెయిన్ ఉంటుంది, ప్రతి బాడీ బిల్డర్కి అన్ని పెయిన్స్ ఉంటాయి. కాకపోతే ఆ విజన్ అనేది ఉంటుంది కదా, అది అది టార్గెట్ పెట్టుకుంటే నీకు ఆ పెయిన్స్ ఈన్స్ అన్నీ. కొందరు బాడీ బిల్డర్లు అయితే టేర్ అయిపోయినా కూడా బాడీ బిల్డింగ్ చేస్తున్నారు, మజిల్ టేర్ అయినా కూడా బాడీ బిల్డింగ్ చేస్తున్నారు. అంటే అర్థం చేసుకోండి, ఈ బాడీ బిల్డింగ్ అల్లాటప్ప మనుషులు ఎంచుకోలేరు ఈ గేమ్ని. జునూన్, పెయిన్, స్ట్రగుల్స్ ఇవన్నీ చూసినోడికి అవన్నీ చిన్నగా కనబడతాయి. అన్న హూ ఈజ్ యువర్ కాంపిటీటర్ అన్న, మీ ఈ ఫీల్డ్కి వస్తే అబ్బా వీడరా భయ్ అన్న అన్న ఫీలింగ్ మీకు ఎప్పుడు ఎవరిని యూస్ వచ్చిందన్న? కాంపిటీటరా? కాంపిటీటర్ అంటే నేను ఎవరిని ఎప్పుడు కాంపిటీటర్గా పెట్టుకోలేదు, ఎప్పుడు చూసుకోలేదు, నాకు నేనే కాంపిటీటర్. ఇన్స్పిరేషన్ శ్రీహరి గారు? ఇన్స్పిరేషన్ నాకు శ్రీహరి, దానికన్నా కొంచెం ముందు ఇన్స్పిరేషన్ మా డాడీ. ఓకే. కానీ అంటే ఈ దీంట్లోకి దిగిన తర్వాత ఈరోజు తెలంగాణ నుంచి చాలామంది ఉన్నారు, మీ ఫ్రెండ్స్ ఎట్లయినా ఉంటారు దీని కాంపిటీషన్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అరే వాళ్ళ బాడీస్ లేస్తుంటే అరే ఇట్లా ఇది బాగుంది, ఈ స్టైల్ బాగు, ఈ ఫిజిక్ బాగుంది అని ఎవరిది అనిపిస్తుంది? ఇప్పుడు ప్రెసెంట్, ఇప్పుడు ప్రెసెంట్ నాకు అంటే అంత ఆ రేంజ్ బాడీ బిల్డర్లు అయితే నేను చూడలేను. వన్స్ అపాన్ టైం నేను బాడీ బిల్డర్ని చూసి ఇన్స్పైర్ అయినానంటే సోనల్ అని ఉండే అన్న, దాని తర్వాత అనిల్ అని ఉండే. ఆయన కూడా వన్స్ అపాన్ టైం మిస్టర్ ఇండియా టో బాడీ బిల్డర్ హైదరాబాద్కి, ఆయనకు కూడా ఈ గుర్తింపులు. వన్స్ అపాన్ టైం ఇప్పుడు నేను ఎట్లా చెప్తున్నానో, నేను కాంపిటీషన్ దిగుతున్నట్టే ఎవరు దిగకపోతుండే అని చెప్పి ఆయన కూడా అట్లనే ఉండే. నీకు టక్ ఆఫర్ ఇచ్చింది ఎవరన్నా? నాకు టక్ ఆఫర్ అంటే శివ ఇచ్చిండు అన్న, టక్ ఆఫర్ శివ ఇచ్చిండు. ఆయన నేను బీట్ కూడా చేసిన. నాకు ఎట్లుంటుంది అన్న, నేను అంటారు కదా నేను ఎవరిని కాంపిటీటర్ అనుకోను అన్న, నాకు అందరు దోస్తులే. అలా వ్యక్తిగతంగా లొల్లి అయితే అన్న అంటే పర్సనల్గా ఆడి స్టేజ్ దిగిన లే అట్లేం అట్లేము లొల్లిలేము ఉండేవన్నా. మాది మనం చేసుకున్నామో మనం వెళ్ళిపోయినామాట ఉంటుంది అంతే. ఈ గుంపులు గోవిందాలు తీసుకొని వెళ్ళాము అంటే కంపల్సరీ ఆడు గొడవలు జరుగుతాయి. వీళ్ళకి వాళ్ళకున్న మాటలు వాళ్ళు పడాయి, వాళ్ళు అన్న మాటలు వీళ్ళకి పడాయి, వాళ్ళు వాళ్ళు కొట్లాడుకుంటారు, మధ్యలో బాడీ బిల్డర్ని క్లీన్ చేస్తారు. నీ పర్సనల్ లైఫ్లో ప్రతి మనిషికి ఏదో ఒక విధంగా గొడవ అవుతుంది కదన్న, నార్మల్ బయట అట్లా పంచాయతీలు లేనప్పుడు ఏమన్నా కొట్టిన పరిస్థితి? నేను ఎవరిని కొట్టలేదన్నా, అట్లా పంచాయతీలు కూడా అసలు పెట్టుకున్నంత టైం కూడా మనకు ఉండదు. మనకి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అనుకోనికి అవన్నీ ఆలోచనలు రావు. ఒకటో కొట్టడం కూడా మనకి అనిపించాలి అనిపించదన్న, ఎదుటోని కొడితే కూడా పాపం అనిపిస్తుంది నాకు. ఎందుకు కొట్టి మన చెయ్యి ఇట్లా ఉంది, కొడితే ఉంటాడో లేదో పోతాడో తెలియదు. కొట్టేసినామేమైనా అయింది, ఎవరు రోడ్ పైకి మన ఇంట్లో మళ్ళీ వస్తారు. సో పోలీస్ స్టేషన్స్ కేసులు సరే ఇక్కడి వరకు లైఫ్ అంతా కూడా క్లియర్గా అర్థమైపోయింది. ఇప్పుడు మనం కొంచెం ఇంకా పర్సనల్ ఫ్యామిలీ పర్సనల్స్కి వెళ్తే ఇప్పుడు మొత్తం చూసుకునేది మీరు అమ్మని నాన్నని. కానీ అమ్మ నాన్న కూడా ఒకటి ఉంటుంది, నా కొడుకు కూడా పెళ్ళి కావాలి, నా కొడుకు కూడా ముందుకెళ్ళాలి అనేది ఒకటి ఉంటుంది కదన్న, మరి చెప్పరా అన్న? ఉంది ఉందన్న, మా అమ్మకి ఉంటే చాలా ఉంటుంది. ఆమె ఇప్పటికీ అడుగుతారంట, ఎప్పుడన్నా బయటికి వెళ్తే మీ కొడుకు పెళ్ళి ఎందుకు చేసుకోలేదు, ఇంకెందుకు చేసి ఎప్పుడు చేస్తారు? ఒకసారి అమ్మగారిని కూర్చోబెడదాం. మాట్లాడదాం అమ్మ, రండి అమ్మా. ఎన్ని అంటే మీకు ఈ డైట్లు ఇవన్నీ చేసి ఇచ్చాడు, కొన్ని సంవత్సరాల నుంచి చేసి ఇస్తున్నారు కదమ్మా, ఎన్ని సంవత్సరాలు అమ్మా ఇప్పుడు మీ అబ్బాయి ఈ ఫీల్డ్లో ఎన్ని సంవత్సరాల నుంచో ఉంటుంది కదా,
ఇలాంటి ఈ ఈ బాడీ బిల్డర్ కష్టాలు ఒక తల్లిగా చెప్పాలంటే మీరు ఏం చెప్తారమ్మ? తల్లిగా చెప్పాలంటే బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి, ఆ తిండి ఆయన తినలేకపోతాడు. చేసి పెట్టడానికే నాకు బాధ అనిపిస్తుంది, ఆయన తినాలంటే ఎంత బాధ ఉంటుందో. ఒక్కొక్కరు టేస్ట్ని బట్టి ఉంటుంది, ఉప్పు తక్కువ ఉన్నా కారం తక్కువ ఉన్నా తినలేరు కదా. కానీ ఆయనకు ఏం లేకుండా పెడతాను, ఎట్లా తింటాడో అని అర్థం కాదు నాకు. ఒక నిజంగా నిజంగా చెప్పాలంటే అమ్మా, ఒక మీ కొడుకు ఆదిమత్యం వాస్తవానికి ఓ మంచి మనసున్న కొడుకు అమ్మా. కొడుకు గురించి చెప్పాలంటే ఏం చెప్తాం? తల్లి చెప్పాలంటే కొడుకు గురించి ఎంత మంచి అయిన ఉన్నా కానీ చెడ్డ అయిన ఉన్నాను కానీ కొడుకు కొడుకే కదా బాబు. కొడుకు గురించి చెప్పాలంటే చాలా తక్కువనే నేను. ఆయన గురించి చెప్పాలంటే మాటలు రాలేవు నాకు. ఇప్పుడు ఆయన చెప్పిన ప్రతి విషయం నేను ఎమోషనల్గా ఫీల్ అవుతున్నా. తను అంటే ఈ ఫీల్డ్లో డబ్బు ఉండదు, ఈ ఫీల్డ్లో ఖచ్చితంగా డబ్బు ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కానీ రిసీవింగ్ తక్కువ ఉంటుంది అనేది మీకు కూడా తెలుసు. తెలిసి కూడా ఎందుకు సరే దీంట్లోనే ఉండని ఇంకెందుకు సపోర్ట్ చేశారమ్మా మీరు? ఆయనకు అది ఒక ఆశ ఉండే, ఆ ఆశ ఆయన నెరవేర్చుకోవాలని సపోర్ట్ ఇచ్చినాం. ఇప్పుడు ఆయనకు ఆయన సపోర్ట్ మాకు చేసిండు కానీ ఇప్పుడు ఆయనకు సపోర్ట్ ఇవ్వడానికి ఎవరు లేరు, అదే నా బాధ. ఈ విషయం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నానమ్మా. మీరు పర్సనల్గా ప్రేక్షకులు లక్షలాది మంది చూస్తున్నారు, మీరేమన్నా ప్రేక్షకులకు చెప్పాలంటే సహాయం గురించి చెప్పాలంటే ఏ విధంగా సహాయం కావాలమ్మా? ఇప్పుడు ఆయన తెలంగాణ స్టేట్ బాడీ బిల్డర్ ఉండే కానీ ఇప్పుడు నేషనల్ బాడీ బిల్డర్ అయ్యిండు. ఇప్పుడు మళ్ళీ స్టేట్లో ఆడాలంటే మంచిగా ఉండేది, ఆయన వరల్డ్ ఛాంపియన్ కావాలి అని ఆయనకున్నది. అది ప్రభుత్వం కానీ సహాయం చేస్తే అది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఆర్థిక సహాయం మీరు కోరుతున్నాను. అది అర్థమైంది కదా, ఆర్థికంగా తన కొడుకు వరల్డ్ ఛాంపియన్ వరకు వెళ్ళాలి, మన తెలంగాణ రాష్ట్రాన్ని మన భారతదేశాన్ని ఒక గర్వించే తగ్గ పరిస్థితికి తను తీసుకెళ్లే సత్తా తన దగ్గర ఉందని చెప్పి వాళ్ళ తల్లిగారు చెప్తున్నారు. అమ్మ మీ అబ్బాయి వల్ల మీరు బాగా సంతోషపడ్డ రోజు ఏదమ్మా? ఆయన ఎప్పుడు కాంపిటీషన్లో గెలుచుకొని వస్తాడు, ప్రతి కాంపిటీషన్కి సంతోషపడతాను నేను. ఆయన ఫస్ట్ వచ్చినా సంతోషపడతాను, ఆయన ఫిఫ్త్ ప్లేస్ వచ్చినా సంతోషపడతాను. ఎందుకంటే ఆయన వాష్అవుట్ కాకుండా వస్తాడు కాబట్టి సంతోషపడతాను. బాగా బాధపడ్డ రోజు అబ్బాయిని చూసి బాగా బాధపడ్డ రోజు ఏదన్నా? బాధ అనేది నేను పడను బాబు, ఎందుకంటే ఇప్పుడు ప్రతి గెలుపులో కూడా ఒకటి ఓడిపోతే కూడా అది ఒక గెలిపే అనుకోవాలి మనం, అనుభవం అది. ఇప్పుడు మనం ఓడిపోయినాం కాబట్టి నెక్స్ట్ టైం మనం గెలుస్తామని ఒక ఫీలింగ్ వస్తుంది. అందుకని నేను బాధపడను, తనను బాధపడనియను. ఆయన ఓడిపోయిండని ఆయన బాధపడుతుంటే కూడా నేను చెప్తాను అనమాట, ఈసారి ఓడిపోయినా కానీ నెక్స్ట్ టైం నువ్వు గెలవాలి అని. ఓడిపోయినామని మనం బాధపడద్దు, నెక్స్ట్ టైం మనం గెలవాలని. ఇప్పుడు పడుతున్నా నేను, ఎందుకంటే ఇప్పుడు 2 ఇయర్స్ నుండి మేము కూడా టీవీలో కానీ ఫోన్లో కానీ ఇట్లా కాంపిటీషన్ చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు. నేనేమో ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు బాధపడుతున్నాను, ఆయన ప్రిపేర్ కాలేకపోతున్నాడు, ఆయన ఎవరికి చెప్పుకోలేకపోతున్నాడు అని. అంటే ఇదంతా కూడా మీ ఆరోగ్యం మంచి క్యాన్సర్ అని తెలియగానే తన ప్యాషన్ని కూడా పక్కన పెట్టిండు. అవును బాబు, మీరు ఎమోషనల్ అవ్వకండి అమ్మా, 100% మళ్ళీ అన్న బ్యాక్ అవుతాడు, మళ్ళీ అన్న కాంపిటీషన్లో దిగుతాడు. ఖచ్చితంగా ఇంటి వారిని, మన రాష్ట్రం వాళ్ళని, ఈ ప్రాంతం వాళ్ళని, మన భారతదేశాన్ని ఖచ్చితంగా గర్వించే అంత స్థాయికి తీసుకెళ్తాడు అన్న నమ్మకం తన మీద కాదు, తన జిన్ను మీద, అంటే తన పట్టుదల మీదే కనిపిస్తూ ఉంది. కానీ చివరిగా మీకు అడిగే క్వశ్చన్ ఏంటమ్మా, ఇప్పటికీ మీరు ఇంకా రెంటెడ్ హౌస్ ఇది, కానీ చూసుకున్నట్టయితే తన బాడీ మీద పెట్టిన డబ్బు 60 లక్షలు. 60 లక్షలు ఆ టైంలోనే పెడితే సొంత ఇల్లు జాగలు కొనేసి ఈరోజు సొంత ఇల్లు ఉంటుండే మనకు. వాస్తవం చెప్పాలంటే మనకు సొంత ఇల్లు ఉంటుండే. ఎప్పుడన్నా బాధపడ్డారా అమ్మ, ఈ దీంట్లో ఇన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు, ఇంత చేసిండు కానీ అచీవ్మెంట్స్ అనేవి లేవు అని ఎప్పుడన్నా బాధ అనిపించింది? బాధ అనిపిస్తుంది బాబు, బాధ అనిపిస్తుంది కానీ ఏం చేయలేని పరిస్థితి కదా. మీ ఆరోగ్యం ఎట్లుందమ్మా ఇప్పుడు? ఇప్పుడు పర్వాలేదు నేను. మీరు బాగుండాలమ్మా, బాగుంటారు, మీ కొడుకు ఉన్నంత వరకు బాగుంటారు. పెళ్ళి ఎప్పుడు చేద్దాం మరి కిరణ్ అన్న చెప్పండి అమ్మా, ఎప్పుడు చేద్దాం అబ్బాయికి పెళ్ళి?
అదే బాబు ఇప్పుడు మళ్ళీ ఆయన వరల్డ్ ఛాంపియన్ అయిన తర్వాత ఆయన ఆయన ఇష్టం మీద ఉన్నది అది. సో తను తన ఫ్యాషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఫ్యాషన్లో ముందుకెళ్ళిన తర్వాతనే పెళ్ళి అంటారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అన్నా నా తరఫున నేను చేసే చిన్న ఆర్థిక సహాయం అన్న చిన్నది ఎందుకు నేను ఈ సహాయం ఎందుకు చేస్తున్నా అనేది చెప్తా. ఇది పట్టుకోండి అన్న, ఈ సహాయం ఎందుకు చేస్తున్నా అంట అన్న, మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక మాట విన్నా 600 to 800 కూడా పోయే పరిస్థితిని చూసినావు. నేను నిన్ను చిన్న చేసి ఇవ్వట్లే, ఆర్థిక సహాయం నీకు చేయట్లే, ఈ రాష్ట్రానికో ఈ దేశానికో నువ్వేదో చేస్తావనే నమ్మకంతో ఇస్తున్నా. నాకు తోచిన సహాయం ఖచ్చితంగా మీ గూగుల్ పే ఫోన్పే నంబర్లు ఇప్పుడు డిస్ప్లే అవుతాయి. ఇక్కడ ఎవరికి ఎంత సహాయం చేయాలనుకున్నా చేయండి, ఒక్క రూపాయితో మొదలుకొని ఎంత సహాయమైనా కూడా ఈరోజు అన్నకి ఉపయోగపడుతుంది, తన జీవితంలో ఒక అడుగు ముందేయడానికి ఉపయోగపడుతుంది, తన ముందేసే ఆ ప్రయాణంలో తన సంతోషానికి కారణం మనం అవ్వాలంటే, తన చిరునవ్వుకి తన తల్లి ఆశయానికి కొడుకు గెలవాలన్న ఆ పట్టుదలకు కారణం మనం కావాలంటే ఖచ్చితంగా మీ రూపాయి ఉపయోగపడుతుంది. ఎంత సహాయమైనా సరే చేయండి, ఖచ్చితంగా మనం గర్వించే అంత స్థాయికి అన్న వస్తాడు, రావాలని అందరం కోరుకుందాం. అన్న మీరు మళ్ళీ బ్యాక్ కావాలి, యూ హ్యావ్ టు బ్యాక్ మళ్ళీ అన్న, అది నేను చూడాలా. సీనియర్ బాడీ బిల్డర్ కాదు, ప్రజెంట్ బాడీ బిల్డర్ కావాలి. యు ఆర్ ద ఛాంపియన్ అన్న, యు ఆర్ ద ఛాంపియన్. నువ్వు ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అన్న, ఇంటర్వ్యూ చూసే ఎంతోమందికి ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో చూస్తే ఆనందాలకి ఇలాంటి వ్యసనాలు చెడు వ్యసనాలకు వెళ్ళిపోయి చిన్న చిన్న పిల్లలు ఖరాబ్ అయిపోతున్నారు. కానీ జిమ్ అంటే ఏంది, మన హెల్త్ కాన్షియస్ ఎంతవరకు ఉండాలి, మన టార్గెట్ ఎంతవరకు ఉండాలి అనేది అంతా కూడా ఆ జిమ్లో నేర్చుకోవచ్చు. మంచి గురువు ఉంటే, మంచి ఫిట్నెస్ ట్రైనర్ ఉంటే అవన్నీ ఆటోమేటిక్గా నేర్చుకోవచ్చు అన్న. ఆ ఉద్దేశంతో నా తరఫున చిన్న ఆర్థిక సహాయం, మీరు బాగుండాలి, మీరు అనుకున్న సాధించాలి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. సో అదండి, మళ్ళీ మీ ముందుకు ఒక మంచి గెస్ట్తో వస్తా. ఒక్కసారి ఇప్పుడు మీకు కనిపిస్తున్నాను అన్న గురించి, అన్న కుటుంబం గురించి, అన్న ఉన్న ఏం గురించి, డ్రీమ్ గురించి ఆలోచించండి, సహాయం చేయండి. సైనింగ్ ఆఫ్ వేదాంత్, హీనే సిక్స్ మీడియా.